హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. ఎస్, ఈరోజు మన షోకి రాబోయే గెస్ట్ గురించి చెప్పాలి అంటే మేడం అంతే అన్న ఆమె అండ్ వారే వా విక్రమ్ అన్న ఆయనే. లెట్స్ వెల్కమ్ విక్రమ్ అండ్ శ్రీవాణి గారు. నిండుగా ఉందని చెప్పండి. దిస్ షో స్పాన్సర్డ్ బై సిక్స్ హెవియర్, జమలాపురం వారి రత్నాంజలి. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకి రత్నాలు దొరికే ఏకైక షోరూమ్ సిక్స్ జేవియర్. సో ఏ కపుల్ అయితే చూస్తే వేరే కపుల్స్ కూడా జెలస్ గా ఫీల్ అవుతామో. అవునా, మూడు పిల్లలంటే ఇలా ఉండాలి కదా, మనం ఇలా ఎందుకు ఉంటున్నాము అని ఇళ్ళ తగాదలు పెట్టి ఒక ఫ్యామిలీ ఒక బ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే ప్రెసెంట్ వీరేనండి. సూపర్, ఆ లెవెల్లో ఆడియన్స్ కనెక్ట్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్. అందరు మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంతే ఉంటారు కదా, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఇంతే ఉంటారు కదా, వీళ్ళు రియల్ గానే ఇలా ఉన్నారు, రీల్ లో చూపించేస్తున్నారు, నిజంగానే ఉంటారా ఉంటారని చాలా మంది డౌట్. ఫస్ట్ దాని క్లారిటీ ఇచ్చి స్టార్ట్ చేద్దాం. ష్యూర్, డెఫినెట్ గా మేము అంటే ముఖ్యంగా యూట్యూబ్ లో మేము ఎలా అయితే ఉంటామో బయట కూడా అలానే ఉంటాం అనమాట. మేము డే వన్ ఫిక్స్ అయింది కూడా అదే. ఇప్పుడు యాక్టింగ్ వేరు, యూట్యూబ్ అంటే డెఫినెట్ గా ఆడియన్స్ అసలు వీళ్ళు ఏంటి తెలుసుకోవాలనుకుంటారు నా దృష్టిలో. అందుకే మా యూట్యూబ్లో ఏ వీడియోలో కూడా మేము మేకప్ వేసుకోం, గ్రాండ్గా రెడీ అయ్యి హాయ్ అని చెప్పేది ఆర్టిఫిషియల్ చేయమన్నమాట. మనకి దోదోసు గోక్కుంటే అది కూడా వేసేస్తాం వీడియోలో. అలానే ఓకే, సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో మీరు అన్న నిజంగానే చాలా ఉంది ఆడియన్స్ బయట ఎవరు తెలిసినా సరే అసలు మీరు లాస్ట్ చూసినట్టు ఉండదండి, మా చుట్టాలతో కనెక్ట్ అయినట్టు ఉంటుంది, మా వల్ల అనిపిస్తారని అంటారు నిజంగా ఆ మాట. వాస్తవం ఎందుకంటే శ్రీవాణి గారు మీరు ప్రతి ఇంటిని పలకరించారు ఒక్కొక్క సీరియల్ ద్వారా. ఇంకా మీరు ఇంకా బాగా హద్దుకుపోతారు మనుషులకు కూడా. అండ్ దట్ ఈ వీడియోస్ చూసిన తర్వాత అంటే మా శ్రీవాణి గారు చంద్రముఖిలో చూసిన శ్రీవాణి గారు ఏమైనా ఇలానే ఉంటారా? ఏంటంటే నార్మల్ గా యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు అనుకున్నాం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, ఏంటి స్టార్ట్ చేద్దామా లేదా అని చెప్పేసి ఒక డౌట్ ఉండింది. బట్ స్టార్ట్ చేసాక అప్పుడు అనిపించింది ఓ ఇన్నేళ్ళ నా కష్టం ఇక్కడ నాకు కనిపించింది, సో ఇంతమంది నన్ను గుర్తిస్తున్నారు. సో నార్మల్ గా చాలా మంది కమెంట్స్ అని లేదంటే కింద ఈ ఫాలోవర్స్ అని చూస్తూ ఉంటారు. బట్ అది కాదు, నాకున్నటువంటి ఆడియన్స్ ఎలాంటి ఆడియన్స్ అంటే దాదాపు ఇప్పుడు నేను చేసే సీరియల్ 25th సీరియల్ అనమాట. సో నాకున్నదంతా కూడా హౌస్ వైఫ్స్, ఆంటీలు, ఇప్పుడు మా అమ్మ, మా అత్తమ్మ గారు వీళ్ళందరూ ఎలా ఉన్నారో వాళ్ళు మాత్రం చూస్తారు. శ్రీవాణి కనిపించిందా ఓపెన్ చేసి చూడటం. అందుకే నా ఫాలోవర్స్ కి నా వ్యూవర్షిప్ కి సంబంధం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఫాలో కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్లు పెట్టాలనేది రాదు. సో ఆల్మోస్ట్ నేను బయటికి ఎక్కడికి వెళ్ళినా లేడీస్ అందరూ కూడా నన్ను ఆత్మీయంగా పలకరించడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, కానీ అన్ని సీరియల్స్ చేసిన ఆనందం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చింది అనుకుంటా. తెలుస్తుంది కదా డైరెక్ట్ కాంటాక్ట్, యూట్యూబ్ అనేది నాకు జనాలతో డైరెక్ట్ కాంటాక్ట్ అవడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరిది ఫస్ట్ ఇది పెట్టాలి ఇలా చేయాలి మీదే? అంతే, శ్రీవాణికి వచ్చిన ఐడియా మాకు ముందు ఇంట్రెస్ట్ లేకుండే, కరోనా స్టార్ట్ అయిన తర్వాత ఏం చేద్దాం యూట్యూబ్ ఛానల్ పెడదాం అని చెప్పి అనుకుంది శ్రీవాణి. వెంటనే సరే మేడం అని అప్పుడే సినిమా కరోనా ముందే వచ్చింది అది అలా వైకుంఠపురంలో సినిమా. మేడం సార్, మేడం అంతే. సో ఆ డైలాగ్ అన్నా అనమాట, వెంటనే మేడం అంతే టైటిల్ క్యాచీగా ఉంది, అది పెట్టేద్దాం అని చెప్పి పెట్టుకొని వెంటనే నాకు సందీప్ అని చెప్పి అబ్బాయి వచ్చాడు స్ట్రైకర్స్ ఎండి. నిజంగా అతను రావడం, మేము కలవడం, ఫస్ట్ వీడియోనే మానిటైజేషన్ అయిపోవడం చాలా హ్యాపీ. అక్కడి నుంచి ఇక్కడ దాకా అనర్ఘలంగా ఎక్కడ ఆకుండా దేవుడి దేవుడు చక్కగా వెళ్తుంది. చెప్పలే, మగవాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చారు ఆ సినిమా వచ్చింది కాబట్టి మేడం అంతే పెట్టామని చెప్పేసి. చాలా మందికి ఏమనిపించింది తెలుసా, విక్రమ్ గారు మేడం కి ఒక్కసారి ఊహించుకో, అట్లీస్ట్ ఊహలో అయినా. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది పెళ్లి అయిపోయి? 16 ఇయర్స్. 2007. ఇండస్ట్రీలో నిజంగా చాలా తక్కువ మంది అరుదుగా ఉంటారు. జాకీ గారు, హరిత గారు, కొంతమంది చూసినప్పటికి కూడా రియల్ కపుల్, రియల్ కపుల్ ఎప్పుడు కూడా సఖ్యత కుదరదు. ఇద్దరు ఒకే ఫీల్డ్ లో ఉంటే ఎక్కడో చోట క్లాషెస్ వస్తాయి, విడిపోవటాలు, మధ్యలో మళ్ళీ కలుసుకోవటాలు, పిల్లల కోసం రావటాలు, ఇవన్నీ ఉంటాయి. ఈ 16 ఇయర్స్ లో ఇంత చిన్నది కూడా లేకుండా అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు, దానికి మెయిన్ మీరని చెప్తారా? మీరని చెప్తారా? చిరాకొచ్చేలా ఉంది, నన్ను సార్లు వాడతారు పదం, వదిలేయండి. అది వయసు కూడా పెరుగుతుంది కదా, దాని తగ్గట్టు ఒళ్ళు కూడా పెరుగుతుంది, వదిలేయండి. సో నార్మల్ గా ఏంటంటే దానికి రీజన్ ఇద్దరం అండి.
సో మాది లవ్ మ్యారేజ్ కాబట్టి, సో నా చిన్న ఏజ్ నుంచి ఈయన నాకు పరిచయం, ఈయన మాట ఎక్కువగా వినడం అనేది నాకు బాగా అలవాటు. కాబట్టి నా ఊహ ఏంటంటే ఆయన ఏదైనా రైట్కి చెప్తారు, కరెక్ట్గానే చెప్తారు కాబట్టి నాకు అది వినడం బాగా అలవాటు, కాబట్టి అలా సాఫీగా వెళ్ళిపోతుంది. ఇంకోటి, ఆయన ఎప్పుడన్నా ఏదైనా తప్పులు చేశారంటే నేను చెప్పిన మాట కూడా ఆయన వింటారు. సో అలా ఇద్దరికి అండర్స్టాండింగ్ మధ్యలో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే మా ఇద్దరికి ఆ మెచ్యూరిటీ అనేది ఉందన్నమాట, ఓకే ఇది రైట్, తను చెప్పింది కరెక్ట్ అనేది, తను నా మాట వింటారు, నేను ఆయన మాట వింటాను. సో అలా వెళ్ళిపోతుంది. యాంకర్ నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది కూడా ఎవరో కాదండి, ఇదిగోండి మా పతిదేవులే. డాన్స్ షో చేసేవాళ్ళం, నేను తనకన్నా 7 ఇయర్స్ పెద్ద. సో డాన్స్ షోస్ చేసేవాళ్ళం, నాకు అనిపించినంత మంచి టాలెంట్ ఉంది అమ్మాయికి 7th క్లాస్లోనే. నార్మల్ గా మేము క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం అనమాట. సో అక్కడ త్యాగరేగన్ సభ సిటీ సెంటర్ లైబ్రరీలో చిన్న చిన్న షోస్ కండక్ట్ చేసేవాళ్ళు అకేషన్స్ కి. సో అక్కడ చేసినప్పుడు చూసి ఒక 2 డాన్స్ షోస్ కి తీసుకెళ్లారు, వద్దులే మనకి ఇది వర్కౌట్ అవ్వదు, యాంకరింగ్ చేయని ఆయన తీసుకెళ్ళి. అంటే నాకు పరందాం అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఈటీవీలో, సో అతని ద్వారా మా ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి నా స్టూడెంట్ అని చెప్పి తీసుకెళ్లాను. తనే సెలెక్ట్ అయిపోయింది, అక్కడి నుంచి అనర్గళంగా సినీ నుంచి మనోరంజనంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇక్కడ దాకా. ఇంకొకటి, 7th క్లాస్ లో వచ్చారు మేడం, మేడం ఎంత అందంగా ఉంటారంటే పిచ్చ పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు మేడం కి. ఎందుకంటే తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్, తన ఫేస్ ఒక్కటే చాలు స్క్రీన్ మీద అలరించడానికి. అప్పుడే అనుకున్నారు కదా ఈ అమ్మాయిని ఎప్పుడైనా పటాయిద్దాం, ఈ అమ్మాయి మన లైఫ్ లోకి వస్తుంది. చెప్పాలి, డెఫినెట్ చూడగానే అయితే అనుకోలేదు అసలు. అందుకే చాలా చిన్న పిల్లలు కదా, 7 ఇయర్స్ చిన్న కదా, అది రాదు మైండ్ కి, అది నా షో హిట్ అవుతుందా అని టైప్ లో ఉంటది. కానీ నేను ఎప్పుడైతే ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, ఫస్ట్ ఛాన్స్ ఇప్పించాను అంతే. ఇప్పటికి కూడా ఇన్నెల తర్వాత కూడా చెప్పింది కదా, ఇలానే ఒక 3-4 ఇయర్స్ మేము కాంటాక్ట్లో లేము యాక్చువల్గా. నేను షోస్ బిజీ, ఈవెంట్స్ బిజీ అలా వెళ్ళిపోయాను. అయ్యో ఒక నిమిషం, మా తూనిక లవ్ మాత్రం కాదు, అది కంటిన్యూ చేయగలరు. అదే చెప్తాను, ఒక 3-4 ఇయర్స్ అయిన తర్వాత నా బర్త్డే 2006 నా బర్త్డేకి ఇన్వైట్ చేశాను ఇట్లా మామూలుగా. వచ్చింది అమ్మ అప్పుడు మంచిగా సీరియల్స్ కూడా చేస్తుంది, వచ్చింది. వస్తే అప్పుడు నాకు ఎందుకో తిను మా అమ్మ నాన్నతో ఆంటీ అంకుల్ అని చెప్పింది, అలా నచ్చింది. అప్పుడు లవ్ చేయాలి ఈ అమ్మాయిని, మ్యారేజ్ చేసుకుంటే బాగుండని అప్పుడు అనిపించింది. ఇంకోటి ఏంటంటే అప్పట్లో నేను పెద్ద అందం చూసి ఆయన పడిపోయింది ఏమీ లేదు, పెద్ద అంటే వెరీ నార్మల్ కలర్, వెరీ నార్మల్ అంటే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి ఎలా ఉంటుందో నేను అలాగే ఉన్నాను అనమాట. సో ఇంకా ఈ ఫీల్డ్కి వచ్చాక అంటే ఇప్పుడు అందంగా ఉన్నానని కాదు, కానీ కొంచెం దాని మీద బెటర్గా తయారయ్యాను అంతే. శివన్ ముందు నుంచి కూడా ఓన్లీ షూటింగ్ ఉంటేనే రెడీ అవుతుంది, నార్మల్గా చాలా నార్మల్గా ఉండడానికి ఇష్టపడుతుంది. నేను బయటికి వెళ్ళిన ఎక్కడైనా ఫంక్షన్స్కి ఎక్కడికి వెళ్ళినా సరే చాలా నార్మల్గా వస్తుంది, వితౌట్ మేకప్ అట్లా ఉంటుంది అనమాట. సో మామూలుగా అంత అందగా ఏం కాదు, కాకపోతే మా ఆయన అందగాడే. ఆ టైం ఫొటోస్ నేను కొన్ని పంపిస్తాను, చాలా బాగుంటాయి మేడం, ప్లీజ్ పంపండి మేడం, పంపిస్తాను ఆడియన్స్ కోసం. బట్ ఎన్ని సంవత్సరాలు పట్టింది శ్రీవాణి గారిని ఒప్పించి, వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి? టైం పట్టలేదండి, టైం పట్టలేదు. నేను ప్రపోజ్ అంటే తను ఎప్పుడైతే దాని మీద నాకు ఇష్టం కలిగిందో, ఆగస్ట్ 16th నా బర్త్డే, అప్పుడు ప్రపోజ్ చేయలేదు అనమాట. ఆ 3-4 మంత్స్ సరదాగా శివాని పొద్దున జాయిన్కి వెళ్దామా, మళ్ళీ చిక్కడపల్లి చిన్న ఇంద్రపార్క్ వెళ్ళేటోళ్ళం, సరే సరే అని చెప్పి వచ్చేది. అలా అలా ఎక్కువ ర్యాప్ మెయింటైన్ చేస్తాను అనమాట. December 31st నైట్ ప్రపోజ్ చేశాను, అంటే నాకు డెఫినెట్ ఒప్పుకుంటుందని చెప్పి ఒక వైబ్ తెలుస్తుంది మనకి, ఈ అమ్మాయి మనల్ని ఇష్టపడుతుందా లేదా అని మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సో డెఫినెట్గా ఒప్పుకుంటుందని తెలిసి 31st నైట్ ప్రపోజ్ చేశాను, అప్పుడే ఒప్పేసుకుంది. జనవరి 1st ఐమాక్స్కి వెళ్ళాము. అంటే అప్పుడు దాకా ఒక 5-6 ఇయర్స్ ఉన్న రిలేషను ఒక సార్ అది అది ఒకటేసారి లవ్ అనేసరికి మీరు చేసి ముద్దు పెట్టడం కొంచెం వెరైటీ అనిపించింది ఫస్ట్ టైం నాకు. ఓకే, అప్పుడు దాకా సార్ అనే వల్ల మేడం తన్నే. ఓకే, ఒక్కసారిగా సార్ నుంచి విక్రమ్ అని పిలవాలి లేకపోతే ఏమండి అని? ఏమండి, కోపం వచ్చినప్పుడు మాత్రమే విక్రమ్ విక్కీ అని వస్తుంది, మామూలుగా ఏమండి అని పిలుస్తారు. ఓకే మేడం, సార్ ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు ఏం గుర్తురాలేదా మీకు? ఫ్యామిలీ, నాన్న, అమ్మ, అంటే ఒక అమ్మాయిని నమ్మి ఇండస్ట్రీకి పంపించినప్పుడు ఒకసారిగా ఎవరో ప్రపోజ్ చేసి వెళ్ళిపోతుంది అన్నప్పుడు, ఏ పేరెంట్స్ కైనా మీరు అన్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని, ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఆశలు కూడా అమ్మాయిల మీద, ఏం గుర్తురాలేదా మీకు ఆ టైంలో? నేను అదే చెప్తున్నాను, ఏదో కొత్త పరిచయం కాదు, ఎవరో కాదు, నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది కూడా ఆయనే. ఇంకోటి ఏంటంటే ఈయనతో పాటు
ఫ్యామిలీ అంతా కూడా తెలుసు, మా అత్తమ్మ గారు మా మామయ్య గారు వాళ్ళందరూ ఎలా ఉంటారు అనేది కూడా నాకు బాగా తెలుసు అనమాట. నాకు ఆ టైంలో లవ్ ఇదంతా ఏం లేదు, పెళ్లి చేసుకుంటే ఇలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పక్కన ఎప్పుడున్నా సరే నవ్వుతూనే ఉంటాం అనమాట. ఏదో బాధపడిపోయి ఏడ్ చేసి అలాంటి ఏమీ లేవు. ఇప్పటి వరకు కూడా మనం చాలా సెంటిమెంట్గా ఏమండి ఇదంటే ఓకే లేవే అని సింపుల్ చెప్పేస్తాడు. అరే నేను కొంచెం ఫీల్ అయ్యే అవకాశం ఇవ్వంటే ఆ ఫీల్ అయ్యే అవకాశం కూడా ఆయన ఇవ్వడం అనమాట. సో డెఫినెట్గా అలాంటి లైఫ్ని ఎవరు వద్దనుకుంటారు అంటే ఆ టైంలో నేను అంత ఆలోచించలేదు. నాకు బేసికల్గా ఈయన అనేది నాకు చాలా ఇష్టం కాబట్టి ఆయన చెప్పిన వెంటనే ఓకే అనేసా. నాకు అంత ఏజ్ కూడా లేదు ఏమంటారు లవ్ గురించి ఇంత ఆలోచించాలి ఇలా అంత ఊహ ఏమంటారు ఆ టైంలో ఆలోచన లేనప్పుడు ఈయన చెప్పేసారు. మెగా సీరియల్ చేస్తుంది హీరోయిన్ గా, మనం రేపు పొద్దున్న లేచిపోతున్నాం అంటే వచ్చేసింది ఆలోచించకుండా. ఇంకా దానికంటే ఉంది ఏమిచ్చి ప్రపోజ్ చేశారు ఫస్ట్ ఫోన్లోనే డైరెక్ట్ కూడా కాదు ఫోన్లోనే. నేను హైదరాబాద్ బోస్ క్లబ్ లో ఈవెంట్ చేస్తున్నాను, నైట్ 12 అయింది, శివని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాను. చెప్పండి ఇద్దరులో ఉన్నాను అన్నీ ఒకటి చెప్తాను, ఒకటి చెప్తాను ఫోన్ పెట్టేస్తా, మళ్ళీ కరెక్ట్గా 1 మినిట్ తర్వాత చేస్తా, నువ్వు లిఫ్ట్ చేస్తే ఓకే అన్నట్టు, లేతే లేనంటే చెప్పాను సార్ అంటే ఐ లవ్ యూ నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. కట్ చేసాను, మళ్ళీ 2 మినిట్స్ తర్వాత ఫోన్ చేశాను, లిఫ్ట్ చేసింది, చాలా అమ్మయ్య హ్యాపీ అని చెప్పి 9:00 వాళ్ళ అమ్మ ఫోన్ తీసారు అనుకోవచ్చు. సెల్ఫోన్ ఉండేది, సెల్ఫోన్ ఉండేది 9:00 to 4:00 to 5:00 to 9:00 to 1:00 ఇప్పుడు కూడా అదేనా? ఇప్పుడు ఎవరికైనా కలుస్తారో నంబర్ అయిందో చూస్తా. ఇప్పుడు ఆ నంబర్ కాదు, ఆయన ఎవరికన్నా కలవగల నోట్ చేసుకుని, అది మా నంబర్ కాదు. ఇప్పుడు శివమణిలో చెప్పినట్టు శివమణి 9848 ఈయన బుర్రలో దాదాపు 1000 నంబర్ల వరకు ఫీడ్ అయి ఉంటాయండి. నంబర్లు సేవ్ చేసుకోవడం కూడా అక్కర్లేదు, అలా డైల్ చేసేస్తారు. అంటే మేడం మీరు అన్నారు ఏ మంచి ఆయన చేసుకున్నాను ఏం ఆలోచించలేదు అని, మేడం ఎంత అండర్స్టాండింగ్ చేసుకున్నా కానీ ఏదో ఒక టైంలో అనిపిస్తుంది అరే అనవసరంగా స్టెప్ వేసాను, ఎందుకు చేసుకున్నాను, రాంగ్ స్టెప్ నాది. ఎంత మంచుడైనప్పుడు కూడా ఒక టైంలో అయితే అనిపిస్తుంది, ఏ అమ్మాయికి అనిపిస్తుంది, చాలా చూస్తున్నాం బయట కాబట్టి. విక్రమ్ గారికి కూడా చెప్పండి ఏమైనా ఉంటే అలా ఏమైనా ఉందా మీ లైఫ్? నేను ఇప్పటివరకు అలా రిగ్రెట్ ఫీల్ అయితే లేదు. సో డెఫినెట్గా నాకైతే తోపు హస్బెండ్ దొరకాడని నేను చాలా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఏ హస్బెండ్ అయినా సరే లేదా ఇంట్లో పేరెంట్స్ అయినా సరే ఒక అమ్మాయి ఇష్టపడి నేను ఇది చేస్తాను అంటే కాదు అంటేనే బాధపడతారు. మా ఆయన పాపం ఎప్పుడు కూడా కాదండు, నీకు నచ్చితే చెయ్యి లేకపోతే లేదు, లేవంటే నువ్వు ఇబ్బంది పడకు మానేసాయి. అంత ఫ్రీడమ్ ఇంకెవరు ఇస్తారండి, అలాంటి హస్బెండ్ ఎవరు దొరుకుతారు చెప్పండి. దట్టు మన ఇండియాలో అలా దొరకడం అనేది గ్రేట్. సో ఐఎమ్ వెరీ లక్కీ. మీరు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా విక్రమ్ గారు? అసలు నేను చాలా తెలివైన ఫీల్ అవుతాను పెద్దానికి. అంటే ఎంతో మంది నాకు ఫ్రెండ్స్, చాలా మంది అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఆయన భార్య కరెక్ట్ సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిని, అంటే భార్య పోస్ట్ కి పర్ఫెక్ట్ అనమాట. తిను 100% అంటే నిజంగా నేను సీరియస్ చెప్తాను కదా. అంటే చాలా మంది నేను మా ఫ్రెండ్స్ కూడా చూస్తాను, అత్తమామ సరిగ్గా చూసుకోవడం ఇలా ఉంటుంది తిను. మా అమ్మ నాన్న అసలు అంటే ఒక విధంగా చెప్పంటే తినికి వీళ్ళ నాన్నతో పెద్ద బాండింగ్ లేదు, వీళ్ళ నాన్నతో వీళ్ళ అమ్మతోనే ఎక్కువ బాండింగ్. సో అందుకని ఏమో మనకి మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. వాళ్ళకి ఇప్పుడు కోడలంటేనే ఇష్టం, పెద్ద కోడలు అంటేనే ఇష్టం అనమాట. శివాని అంటే నేను చాలా ఇష్టం అంది, కూతురులా చూసుకుంటారు, తిను కూడా వాళ్ళ ఓన్ అమ్మ నాన్నలా చూసుకుంటారు అనమాట. నా మీద చూడండి అత్తమ్మ ఆయన చేస్తున్నాడు, చూడండి అత్తమ్మ ఆయన లేట్ పడుకుంటున్నాడు అట్లా. నార్మల్గా హస్బెండ్ మీద కంప్లైంట్స్ ఉంటే ఫ్రెండ్స్ కో లేదా వాళ్ళ పేరెంట్స్ కో చేస్తారు కదా, నేను మా అత్తమామకి షేర్ చేస్తాను. వినట్లేదు ఎప్పుడు అని చెప్పిన మాట వినకపోతే అక్కడ చెప్తాను అనమాట. అంటే తొందర పడుకో ఇలాంటివి చెప్తుంటారు. అందరి లైఫ్ లో ఒకసారి పెళ్లి అవుతుంది, అది మెమరబుల్ మూమెంట్. అబ్బాయికైనా అమ్మాయికైనా మీ లైఫ్ లో 2 సార్లు పెళ్లి అయింది? 3 సార్లు. ఫస్ట్ మీరు చెప్పండి. అమలాపురం వెళ్ళిపోయాం కదా, వెళ్ళగానే ఫస్ట్ షిరిడి అని చెప్పాను అమ్మాయికి, ముక్కు తీర్చుకున్నానండి. కాకపోతే అమలాపురం వెళ్ళాం అనమాట, ఇద్దరు ఇద్దరు అస్టెంట్లు తీసుకుని వెళ్ళాం. మళ్ళీ తనకు ఒక అస్టెంట్ నాకు అస్టెంట్. అమలాపురం వెళ్ళిన తర్వాత అమలాపురం పెద్ద సిటీ, అప్పటికే తను సీరియల్ చేస్తుంది. అమలాపురం నుంచి ఇంకా బెండమూరు లంక అని పల్లెటూరు అనమాట, ఒక 12 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళాం, అక్కడ ఇల్లు ఇవ్వరేమో అని చెప్పి సరదాగా మేము ఇద్దరమే ఇలా తాళి కట్టేసుకుని బొట్టు పెట్టేసుకున్నాం. మ్యారేజ్ కపుల్ అని ఒక ఇల్లు ఇచ్చారు, ఇల్లు రెంట్ తీసుకున్నాం, ఉండేవాళ్ళం. సరే పెళ్లి చేసుకుందాం, ఇంకా మేము ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఒక 1 ఇయర్ మనకి జాబ్ చేసుకొని మేము నవ్వుతారు ఇప్పుడు గుర్తొస్తే, తను గుర్తుంది లేదు కానీ మేము స్కూల్లో టీచర్గా కూడా జాబ్ కూడా వెళ్ళాం ఇద్దరం ట్రై చేయడానికి. సరదాగా ఇంకా మనం జాబ్ చేసేయాలి ఇక్కడ అమలాపురంలో సెటిల్ అయిపోయాం మనం ఒక 1 ఇయర్ అని చెప్పి ఫోటో స్టూడియోకి వెళ్ళి ఒక గుడికి వెళ్ళి మ్యారేజ్ చేసుకుని స్టూడియోకి ఫోటో దిగాం. గుడిలో మ్యారేజ్ చేయలేదు, గుడిలో మ్యారేజ్ కరెక్ట్, గుడిలో మ్యారేజ్కి వెళ్ళాము కానీ చేయనన్నారు వాళ్ళు. సమయం సర్టిఫికేట్స్ ఏవో అడిగారు, నేను మైనర్ అని చిన్నగా ఉన్నానని చెప్పేసి చేయము, ముందు సర్టిఫికేట్స్ ఇస్తే పెళ్లి చేస్తాం అన్నారు. సో తర్వాత వేర్ షాట్ చేసుకున్నాము, తర్వాత తిను మేజర్ అయిన తర్వాత మ్యారేజ్ అయింది.
సెప్టెంబర్ 2nd మేజర్ అయ్యాను. ఇమీడియట్ గా మీరు అడగాలి, సెప్టెంబర్ 5th కి మా మ్యారేజ్. మ్యారేజ్ ఓ మేజర్ అయిన 3 డేస్ కి మ్యారేజ్. మా ఫాదర్ చెప్పింది, మా ఫాదర్ కొంచెం పర్టిక్యులర్ అన్నమాట, చాలా అంటే సిద్ధాంతాలు చాలా ఇది అలాగే ఉండాలి అందరూ. చాలా ఏమంటారు దాన్ని, అన్ని అన్ని మంచిగా చూసుకుంటారు అన్నమాట. అబ్బా ఇది ఒక పెద్ద ట్విస్ట్ అండి బాబు, ఒప్పుకోలేక కాదు ఏమీ కాదు. నిజంగా చెప్పాలంటే అది నేను ఇంటర్ లో చూసిన థ్రిల్ వల్ల మా సార్ ఒక అమ్మాయిని లేపుకొచ్చారన్నమాట. అని మేము హీరోలో చూసేవాళ్ళం, అదే విజయవాడ నుంచి ఒక అమ్మాయిని లేపుకొచ్చారు మా సార్ అనమాట ఆయన నరంద కాలేజీలో. సో నేను కూడా ఎప్పుడైనా ఫ్యూచర్లో అమ్మాయిని లేపుకెళ్ళాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను యాక్చువల్లీ. సో అందుకని అలా తీసుకెళ్ళాం. చివరికి 2-3 నెలలకి ఇంటికి రాగానే మా మామయ్య గారు అడిగారు, ఆల్రెడీ పరిచయం, ఆ అమ్మాయి మంచి అమ్మాయి, లేపుకెళ్ళాల్సిన అవసరమే ఉంది. అలాంటి వ్యక్తి కదా అనమాట, మంచి అమ్మాయే కోరుకున్నారు. సో మేమే పెళ్లి చేసేవాళ్ళం కదా అంటే, అవునా నాన్న అదే భయం వేసిందని కవర్ చేశాడు. డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు, నాకు అలా ఉండింది, నేను చేసుకునే అమ్మాయిని కూడా లేపుకోవాలనిపించింది అందుకే లేపుకుపోయాను చెప్పేసి. మేము ఇలా డైలీ సీరియల్ లాగా ఇలా తిరిగాను అన్న టైప్లో బస్సులో వెళ్ళి. అబ్బో చాలా అలా తిప్పారు అయ్యో, అంటే అదే చెప్తాను కదండి, ఎటువంటి రిగ్రెట్ లేదన్నమాట. సో ఆల్మోస్ట్ అన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఏజ్ లో ఎలా ఉండాలో అలా కూడా ఎంజాయ్ చేస్తున్నాం. బట్ ఆయన ఒకసారి చెప్పారు, 3 సార్లు అన్నారు కాబట్టి 2 సార్లు ఎక్కడ అయింది పెళ్లి? 2 సార్లు అదే చక్కగా ఇంట్లో మళ్ళీ పెళ్లి చూపులు, మళ్ళీ హడావిడి, నార్మల్ గా పెళ్లి ఎలా జరుగుతుందో అలాగే జరిగింది. 3వసారి ఏంటంటే జీ తెలుగు సీరియల్లో ఒక సెలబ్రిటీ కపుల్, రియల్ కపుల్ ది మ్యారేజ్ సీక్వెన్స్ మొత్తం చేయాలన్నమాట. సో అందులో కూడా పెళ్లి చూపులు, దాని తర్వాత ఎంగేజ్మెంట్, పెళ్లి, అమ్మనకొండల సీరియల్లో మన ప్రభాకర్ అని ఇచ్చారు, మంచిగా ఛాన్స్ ఇచ్చారు. సో మా ఇద్దరికి అందులో పెళ్లి చూపులు, పెళ్లి చేసి తోడ పెళ్లి కూతురు కూడా నా కూతురే నందిని. సో నందినికి అది కూడా మా పెళ్లి చూసే అదృష్టం కూడా వచ్చింది నందిని, మా కూతురు. పెళ్లి చూపులు అంటే యూజువల్ గా సీరియల్స్ సిగ్గుపడటం ఎక్కువ ఉంటుంది. ఎలా సిగ్గుపడ్డారు మీరు సీరియల్? అప్పుడు పెళ్లి అయిపోయి అప్పటికి మాకు 4-5 ఏళ్ళు సీరియల్లో సిగ్గుపడ్డాం లేండి. ఆయన ఇప్పుడు చూసినా సిగ్గే నాకు, సిగ్గేస్తుంది అంతే. సిగ్గుపడకు నువ్వు చచ్చిపోలేం వద్దులే, చావకు నేను సిగ్గుపడను. ఓకే సినిమా ఎలాగే ఒక మాట అన్నారు బిఫోర్, ఆయన మా ఫాదర్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది, వాళ్ళ ఫాదర్తో లేదు అని నేను విన్నాను. ఏ ఫాదర్కైనా కూతురుతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది, ఎందుకు శ్రీవాణి గారికి ఆ ప్రేమను కోల్పోయారు అంటే? ఇది చాలా పెద్ద లాంగ్ స్టోరీ కాదు అంటే, నేను 5th డాటర్ని, ఇంకా 1st నుంచి కూడా 4 డాటర్లకి అలా వెళ్ళిపోయింది. లాస్ట్ కొడుకు పుడతానని పోయి మేబీ కూతురు పుట్టాననేమో నాకు అంత ప్రేమ పంచలేదు మా నాన్నగారు. ఎప్పుడు కూడా స్కూల్కి రావడం కానివ్వండి, నా రిపోర్ట్ కార్డ్స్లో సైన్ చేయడం కానివ్వండి, అంత అటాచ్మెంట్ అనేది ఎప్పుడు కూడా లేదు. సో నేను ఎక్కువగా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. అంటే స్కూల్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మార్నింగ్ డ్రాప్ చేసేవాళ్ళు, లంచ్ తెచ్చేవాళ్ళు, తీసుకెళ్లేవాళ్ళు, ఇదేంటి మా నాన్న ఒక్కసారి కూడా రారేంటి అని అప్పట్లో ఫీల్ అయ్యాను. ఇంట్లో కూడా ఇంకోటి ఏంటంటే, మా నాన్న డిస్ట్రిబ్యూషన్ వర్క్ అనమాట, ఒక మూవీ పెద్ద సినిమాలన్నీ ఆయనకే ఇచ్చేవాళ్ళు. సో రీల్స్ తీసుకొని ఆయన 3-4 మంత్స్ కానీ ఒకసారి మాకు కనిపించేవాళ్ళు కాదు. సో అంత అటాచ్మెంట్ అనేది మా నాన్నతో నాకు లేదు. ఆయన ఎప్పుడు అంత ప్రేమగా నా దగ్గర పక్కన కూర్చొని మాట్లాడటం ఇలాంటివన్నీ ఎప్పుడు కూడా లేవన్నమాట. ఎప్పుడు అసలు పెళ్ళైన తర్వాత కూడా ప్రేమగా ఒక్క మాట కూడా లేదు. సో నేనైతే అది ఆ విషయంలో కొంచెం ఫీల్ అవుతాను. ఇంకోటి ఏంటంటే, ఇంట్లో ఇంకా మా మదర్, నేను, మా అక్క మాత్రం ఉండేవాళ్ళం అనమాట. సో నేను ఒక మగరాయిల్లో పెరిగాను, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఏం కావాలన్నా బయటికి వెళ్ళి తీసుకురావడం, ఇది చేసుకోవడం, ఇవన్నీ నా పెళ్ళి అరేంజ్మెంట్స్ కూడా నేనే చేసుకున్నాను ఆ ఏజ్లో. సో నాకు అలా కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఎక్కువ. అంటే నాన్నది ఏమన్నా బలంగా పడ్డదా మైండ్లో? నేనంత పట్టించుకోనండి, వదిలేస్తాను, నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళ బాండింగ్ అనేది చూసినప్పుడు అనిపిస్తుంది, చిన్నప్పుడు ఇవి మిస్ అయ్యానే అని. బట్ ఇప్పుడు అలాంటి ఏం లేవు, ఈయన అవన్నీ నా కోరికలు తీర్చేశాడు. అండ్ బాధ్యతగా నాకు పెళ్ళి అయిన తర్వాత నా ఇంటర్ కంప్లీట్ చేయించింది మా మామయ్య గారు. సో నిజంగానే ఇప్పుడు ఫాదర్కి ఏదైనా ఇబ్బంది అయితే ఎలా అయితే ఫోన్ చేసుకుంటారో, నేను అలా మా మామయ్య గారికి కాల్ చేస్తానమాట. సో మా మమ్మీ ఎంత చక్కగా నన్ను చూసుకుంటారో, మా అత్తమ్మ గారు నన్ను అంతే బాగా చూసుకుంటారు. మెయిన్ ఏంటంటే వీళ్ళు 3 అబ్బాయిలు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి అమ్మాయి నేనే, ఫస్ట్ కోడలు. సో చక్కగా ఇప్పుడు నాకు ఎటువంటి ఇదేం లేదు, హ్యాపీ. నానైనా మామైనా మా నాన్నగారు అంటే అలాగే, ఇక మా వారు కూడా గ్రేట్. అసలు అలా అర్థం చేసుకునే మా అత్తమ్మ వాళ్ళు చాలా కష్టం. అవునండి, లేదంటే ఈ ఫీల్డ్లో ఇన్నాళ్ళు కంటిన్యూస్గా రానివ్వడం అనేది కష్టం. ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఆ లిమిట్స్లోనే, ఆ ఎథిక్స్లోనే నేను మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాను. సో అలాగే వర్క్ చేసుకుంటున్నాను. అంటే వీళ్ళ ఫ్యామిలీలో అంటే ఐడియా ఉంది కాబట్టి యాక్ట్ చేస్తుంది, యాక్ట్ చేయనిద్దాం, మన రిస్ట్రిక్షన్ పెట్టద్దు పెళ్ళి అయినా కానీ, ఓకే ఫిక్స్ అయిపోయింది. బట్ మీ ఇంట్లో ఏమైనా ఉందా అది, అందువల్ల ఏమైనా దూరంగా ఉంచారా? యాక్చువల్లీ మా మమ్మీకి బ్రదర్ ఉన్నారు, మా మామయ్య ఉన్నారు యాక్చువల్లీ, ఒక ఓన్ బ్రదర్ సతీష్ అని. ఎప్పుడైతే నేను ఈ ఫీల్డ్ ఎంటర్ అయ్యానో దాని తర్వాత కొంచెం దూరం పెట్టేశారు. ఎప్పుడైతే వేరే క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకున్నానో ఇప్పుడు మాకు కాంటాక్ట్లోనే లేరు వాళ్ళు.
కంప్లీట్ గా. అవునా? వీళ్ళ మదర్ వాళ్ళు ఆర్థడాక్స్ ఫ్యామిలీ అనమాట, బాగా బ్రాహ్మిన్స్, మేము రెడ్డిస్. సో అసలు మా మమ్మీ వైపు చుట్టాలు ఎవరు కూడా నాతో మాట్లాడరు ఇప్పటికి కూడా, కాంటాక్ట్ లేదు, కాంటాక్ట్ లో లేరు అసలు. మా పిల్ల ఇన్నేళ్ళు అవుతుంది కదా, అసలు ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా తెలియదు నాకు. కనీసం మీ అక్కలు ఉంటారా? వాళ్ళు కూడా లేరు. ఎవరు మీ అక్కలు? మా అక్కలే ఉన్నారా నాకు తెలియదు, నేను అడగట్లేదు. అంటే ఇప్పుడు నన్ను పట్టించుకున్నప్పుడు డెఫినెట్ గా నేను పట్టించుకోను కదండి, నేను పట్టించుకోవట్లేదు. అంటే డెఫినెట్ గా మా నాన్నే సరిగ్గా కేర్ తీసుకున్నప్పుడు ఆ బాధ్యత నెక్స్ట్ మా మామయ్య తీసుకోవాలి, మా మమ్మీ వాళ్ళ బ్రదర్ కాబట్టి. ఆయన ఆ బాధ్యత తీసుకోకుండా బాధ్యతల నుంచి తప్పించుకున్న మనిషి గురించి నేను డెఫినెట్ గా ఆలోచించను కాబట్టి నేను వదిలేసాను. అంతే, నాకు తెలియదు, నేను అడగను కూడా. మొత్తం ఏదైనా గానీ హస్బెండ్, మామ, కూతురు, నేను అంతే. ఇంకా మొత్తం ఇటువైపు మా అక్కలతో మాట్లాడుతూ ఉంటాను. మా సిస్టర్స్ ఉన్నారు, నలుగురు సిస్టర్స్ ఉన్నారు, ఒక బ్రదర్ ఉన్నారు చనిపోయారు. సో వీళ్ళతో కాంటాక్ట్ లో ఉంటాను. అంటే ఇంక అందరూ డాడీ వైపు వాళ్ళు, మమ్మీ వైపు వాళ్ళు ఎవరు కూడా కాంటాక్ట్ లో లేరు. అమ్మ మమ్మీ ఉన్నారు, మమ్మీ హ్యాపీ, తను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, మా ఇంట్లోనే ఉంటారు చక్కగా. ఈయన మాకన్నా ఎక్కువగా వాళ్ళ అత్తగారితో కూర్చొని సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారు. సినిమాలు నాకు పాత సినిమా అంటే ఇష్టం. అదే విక్రమ్ అయితే మంచి సినిమాలు పెడతాడు, ఫాంటసీ మూవీస్ ఇష్టం. కానీ నిజం విక్రమ్ గారు, హ్యాట్స్ అప్ అండి. ఒక అమ్మాయికి అన్ని వదిలేసి వచ్చినా కానీ ఎక్కడో చోట సాధిస్తాం మనం. ఏం పెట్టారు మీ వాళ్ళు, ఎవడు వచ్చాడు నీ కోసం, ఎవడు చూసుకుంటున్నారు నిన్ను, ప్రతి దానికి మేమే డ్రాప్ చేయాలి, మేమే పిక్ చేసుకోవాలి అని మాట్లాడుతూనే ఉంటాం సహజంగా మనం. అలాంటిది 16 సంవత్సరాలు అయినా కానీ శివని గారికి ఆ పెయిన్ తెలియకూడదు. పొద్దున లేచి డైలీ పూజ చేయొచ్చు కాళ్ళకి ఆయన. ఇంకా అలాంటి పెట్టకండి మీరు ఇక్కడ. బట్ మీకు ఎప్పుడన్నా పెళ్ళైన కొత్తలో చెప్పి ఎమోషనల్ అయ్యే వాళ్ళ శివాని గారు ఉంటది కదా? కానీ ఒక 6 ఇయర్స్ బ్యాక్ నేను నందిని బాగా క్లోజ్ ఉంటాను అనమాట. 5-6 ఇయర్స్ బ్యాక్ చాలా క్లోజ్ ఉంటాను యాక్చువల్గా. ఎస్ఏ అబ్బా చూడలేకపోతుండే బాబు, మీ తల్లి కూతురు తండ్రి కూతురు ప్రేమ ఏదో అంది. సార్ రూమ్కి వెళ్ళింది, తను ఏడుస్తుంది రూమ్లో, నేను ఫస్ట్ టైం చూసాను అసలు. అయితే అప్పుడు నాకు చెప్పింది అనమాట, ఇలా మా నాన్నని నాకు మీ ముందు చూస్తే జలస్ స్కూల్లో వస్తుంది, అంటే తండ్రి కూతురుల బాండింగ్ డెఫినెట్గా అందుకు ఏడ్ చేశానంటే మేము చాలా. తను ఫస్ట్ టైం ఏడ్చి అంత ఏడ్చింది అనమాట రూమ్లో, బెడ్రూమ్లో. సో నాకు జంక్ కుళ్ళు వస్తుందండి అయ్యో అని చెప్పి. నేను బేసికల్గా నాకు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఎవరికి షేర్ చేయను. నాకు చిన్నప్పటి నుంచి అంటే చెప్పుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా. మా మమ్మీ ఏ పాప మార్నింగ్ నుంచి వర్క్ చేసి వచ్చి మమ్మల్ని చూస్తూ ఉంటుంది, ఆవిడకి చెప్పి ఇంకా ఎందుకు బాధ పెట్టడం అని. నేను ఇప్పటికి కూడా చాలా మటుకు ఏవి కూడా షేర్ చేయను, నా ప్రాబ్లమ్ నేనే సాల్వ్ చేసుకుంటాను అనమాట. సో వాళ్ళ వరకు అసలు పోనివ్వను ఏది కూడా. నేను ఎక్కడ ఒక్క దగ్గర సెంటిమెంట్ ఫీల్ అవుతానంటే కేవలం మా నాన్న దగ్గర. ఇంకెక్కడ కూడా ఏదైనా సరే నేను సాల్వ్ చేసుకోగలను, ఓకే నాది నేను చూసుకోగలను అన్న ఇదిలో ఉంటాను. వీళ్ళని కూడా ధైర్యంగా వీళ్ళకి చెప్తా, అదృష్టవంతులు మీరు, మీ ఇద్దరు నేను చూసుకుంటాను బాగా అని చెప్పి. మనం ఎంత రాయిగా ఉన్నా కానీ నాన్న అనే ఒక మాటకి ఎవరైనా సెంటిమెంట్ లోపల బయటికి చెప్పలేకపోతున్నారు కానీ లోపల ఎంత అర్థం అవుతుంది. అందులో మీ సుమన్ టీవీలో నాకు నాన్నకు ప్రేమతో కూడా చాలా ఇష్టం, షో కూడా చాలా బాగుంటుంది. గ్రేట్. యాక్చువల్గా నేను శ్రీవాణి గారిని అడిగాను, నాకు తెలియదు యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్, మీ ఫాదర్ మీరు వస్తే బాగుంటుందండి అని. మా నాన్నగారు ఇప్పుడు బెడ్ రిటర్న్, ఆయన వచ్చి మాట్లాడడం అది కుదరదు అనమాట చెప్పారు. ఉన్నా ఒకవేళ బాగున్నా కూడా ఆయన రావడం కూడా కష్టమే, ఎత్తుకోవాలి ఆయన ఎక్కడ ఉన్నారా అని చెప్పి అదనమాట. సూపర్. శివాణి గారు, ఇప్పుడు మీరు అసలు నాన్ కాంట్రవర్షియల్ ఇండస్ట్రీలో, ఒకళ్ళ మీద ఎప్పుడు కూడా ఎలిగేషన్ చేయరు, రూమర్స్ కూడా స్ప్రెడ్ అయినా కానీ మాట్లాడే టైప్, అలా కాదని ఎందుకు అంటారని. అలాంటిది మీ మీద నేను ఒక టైంలో ఫ్యామిలీకి సంబంధించిన ఎలిగేషన్స్ రూమర్స్ విన్నాను. అవును, శ్రీవాణి ఆస్తుల కోసం వదినల్ని జుట్టు పట్టుకొని లాగిచ్చి కొట్టింది, జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు, ఇల్లు పడైపించింది డీసీపీ తీసుకెళ్ళి, ఇవన్నీ విన్నాను. ఆస్తుల కోసం మొత్తం సర్వనాశనం చేసిపోయింది కుటుంబాలని అని చెప్పేసి. అవును, ఎంతవరకు వాస్తుంది మేడం దాని? దీనన్నిటి కూడా రీజన్ మా నాన్నగారే. నార్మల్గా పాపం మా వదినతో మాకు ర్యాప్ అనేది బాగానే ఉంటుంది. మెయిన్ నేను ఇది చెప్పాలి, మా నాన్నగారికి 2 వైఫ్స్ అండి. ఫస్ట్ వైఫ్కి 4 పిల్లలు, సెకండ్ వైఫ్కి 2. వాళ్ళిద్దరు కూడా ఓన్ సిస్టర్స్. పెద్ద వైఫ్కి అదేంటి, మా పెద్దమ్మ గారికి బాగాలేదు ఒంట్లో అని ఓన్ సిస్టర్ని మా అమ్మమ్మగారు బలవంతంగా మా మమ్మీనిచ్చి పెళ్లి చేయడం అనేది జరిగిందనమాట. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు నాకన్నా చాలా పెద్దవాళ్ళు, ఒక 15 ఇయర్స్, 18 ఇయర్స్, అంత కలిసి పెరగడం లాంటిది ఏమీ లేదు. నార్మల్గా సిటీలో మా మమ్మీ, మా సిస్టర్, నేను మాత్రం ఉండేవాళ్ళం. మా నాన్నగారు అటు ఊర్లో ఇటు ఊర్లో ఇలా ఉండేవాళ్ళు అనమాట. నార్మల్గా ఏంటంటే ఒకరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్కి నేను స్టేజ్ హోస్టింగ్ కూడా ఎక్కువగా చేసేదాన్ని. ఉమెన్స్ డే స్పెషల్కి అక్కడ ఊరికి వచ్చేసి నువ్వు యాంకరింగ్ చేయని చెప్పేసి మా వదిన పిలిచారు. నాకు వదినతో ర్యాపో కూడా బాగానే ఉంది, ఎప్పుడూ ఒకసారి కలవడం కదా.
సో అదంతా చేసిన తర్వాత మా నాన్నగారే ఫోన్ చేసి ఈ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నువ్వు రిజిస్టర్లో నా పేరుందా లేదా చూడు ఇవన్నీ అంటే అబ్బా నాన్న అవన్నీ నాకు తెలియదు నాకు ఈ పనులే సరిపోతాయి నాకు అవన్నీ ఏం తెలుసు అంటే సరే అని వెళ్ళి అక్కడ చూస్తే మా నాన్నగారు పేరు కట్ చేసి మా అన్నయ్య పేరు ఉందన్నమాట. ఓకే ఏంటిది మా నాన్నగారు పేరు కట్ చేసి అన్నయ్య పేరు ఉందంటే మీ నాన్నగారు చనిపోయారు కదా అన్నారు. ఇప్పుడు మా నాన్నతో నాకు అంత రేప లేకపోయినా లవ్ లేకపోయినా డెఫినెట్గా నాన్న అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది కదా నాన్న ఇదేంటి నువ్వు చనిపోయాను అంటున్నారు అన్నయ్య పేరు రాశారు అంటే. సో ప్రాపర్టీ అంతా ఏం చేశారంటే మా నాన్న పేరు మీద తీసేసి మా నాన్న చనిపోయారని చెప్పేసి మా అన్నయ్య పేరు మీద మేనేజ్ చేస్తారు. సో అక్కడ మా ఉదయానికి నా పేరు మీద నా మీద కోపం వచ్చింది అనమాట, అసలు నువ్వెవరు వెళ్ళటానికి నువ్వెవరు చూడటానికి అది ఇదని, నువ్వు ఏమన్నా చేసుకో డాడీ చనిపోయాడు అన్న మాట మాత్రం నువ్వు అనకూడదు అన్న విషయంలో మాకు ఇదైంది. దాని తర్వాత వాళ్ళు చూసుకున్నారు అంతా అయిపోయింది. ఫోర్ ఇయర్స్ తర్వాత ఏమైందంటే ముఖ్యంగా ఇది విషయం చెప్పాలి, అసలు అప్పుడు ఫుల్ శ్రీవాణి విలనిజం అది ఇదని చెప్పి అంత మీడియాలో చేశారు. 3 డేస్ తర్వాత ఇంకా దాని టాపిక్ లేదనమాట. మేము నిజంగా చెప్పాలంటే నాకు తెలిసి ఫస్ట్ టైం సుమన్ టీవీలో చెప్తున్నాయి ఇది, వీళ్ళ మదర్ కూడా సెకండ్ వైఫ్ అని కూడా ఫస్ట్ టైం సుమన్ టీవీలో చెప్పాను నాకు తెలిసి 100% అంటే అన్ని ఫాల్స్ కేసులు అనమాట. ఎందుకు పెట్టారంటే అది కూడా తర్వాత వాళ్ళ వదిన నాకు అక్క అవుతుంది కదా వరుసకి, ఒక 5 ఇయర్స్ తర్వాత గొడవ అయిన తర్వాత సింపుల్ ఏం చెప్పింది అవునే అప్పుడు ఎందుకు చేసావు అసలు ఇప్పటికీ కోర్టు కేసు వేసావు మా మీద అంటే ఏం లేదు వాళ్ళ ఊర్లో ఎవరు ఐడియా ఇచ్చారంట ఈ మీడియాలో ఉంది కదా ఈ ఆస్తి 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 కొంచెం మనకి మన పక్కగా మన పేరు మీద రావాలంటే పాపులారిటీ రావాలి శ్రీవాణి పేరు వాడితే మీడియా వస్తుంది అంటే అయినంత ఫూలిష్గా కొన్ని కేసులు కూడా ఏం పెట్టింది తెలుసు అసలు శ్రీవాణి డౌరీ హెరాస్మెంట్ కేసు వాళ్ళు అన్నయ్య చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత డౌరీ హెరాస్మెంట్ ఎందుకు వాళ్ళ పెళ్ళి అయినప్పుడు నాకు 6 ఇయర్స్ 5 ఇయర్స్ అంటే అంత ఏజ్ డిఫరెన్స్ ఉందన్నమాట వాళ్ళకి. వాళ్ళ భర్త విక్రమాదిత్య అని చెప్పి రాశారు జేసీబీతో కూలు కొట్టేశాను అని చెప్పి తర్వాత వెంటనే ఆల్రెడీ నా మీద కేసు అయింది మా ఫాదర్కి ఫోన్ ఇచ్చాను అనమాట అసలు నేను ఇప్పుడు పరిగేయలేదు జేసీబీ బుక్ చేయలేదు వెంటనే మర్చిపోయాను అని చెప్పి ఆమె పోలీస్ స్టేషన్లో వీళ్ళ వదిన విక్రమ్ రాలేదు అది కూలు కొట్టలేదు విక్రము మా వేరే పెద్ద బావ అని చెప్పి ఆయన ఇరికిచ్చింది పాపం. మెయిన్ అక్కడ ఇష్యూ ఏం జరిగిందంటే ఇల్లు కూలగొట్టడం కాదండి, ఎప్పుడో పాత ఇల్లు అనమాట, పాత ఇల్లు అది ఆటోమేటిక్గా కూలిపోయింది. మా అన్నయ్య చనిపోయినప్పుడు కూడా సొంత ఇంటి దగ్గరే ఇది చేయాలన్నట్టు కార్యం అక్కడే చేశారు. మీరు వీడియోస్ కనుక చూస్తే అప్పటికప్పుడు కూలగొట్టిన ఇంట్లో మొక్కలు ఇవన్నీ కూడా ఇదవుతాయి. కొత్త ఇంటి పర్మిషన్ లెటర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మేము న్యూస్ ఛానల్స్లో చెప్పిన తర్వాత కూడా ఎవ్వరు అదేం వేయలేదు. ఎంతసేపు ఇప్పుడు డెఫినెట్గా ఆ ఏజ్ నాకు ఒక 24-25 ఇయర్స్ ఉంటుంది, నువ్వు చెయ్యని తప్పక నువ్వు చేసావు చేసావు అంటే ఎవడ గొల్లం ఉండదు. నేను అప్పుడు చేసే అన్ని కూడా నెగిటివ్ రోల్స్ కూడా నిజంగా నాకు న్యూస్ ఛానల్స్ అని చాలా మంచి అభిప్రాయం ఉండదు. ఇప్పుడు పోలీసు డేట్ చెప్పింది ఎందుకంటే అన్ని చూపించింది అరే కూలగొడితే ఇప్పుడు కూలగొడితే చెక్కలు వచ్చేస్తాయి. సరే అదంతా వదిలేద్దాం. సరే అప్పటికే స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి, కూలగొట్టాం. ఏ రోజు కూలగొట్టాను, కూలగొట్టే టైంలో ఎవరన్నా ఒక్కరన్న ఒక ఫోటో తీయలేదా? పని ఆ రోజే ఎందుకు మీరు కంప్లైంట్ చేయలేదు కూలగొట్టేటప్పుడు? అసలు ఏ డీటెయిల్స్ ఉండవు న్యూస్ ఛానల్లో. జస్ట్ నేను అప్పుడు రామలమ్మ సీరియల్ చేస్తున్నాను, మొత్తం ఆ ఫోటోస్ వేయడం, ఇవిడ కూల కొట్టేసింది, ఇవిడ జుట్టు పట్టి బయటికి తోసిందంటే వాళ్ళ ఆయన చనిపోయాడు కదా, మా బావ చచ్చిపోయాడు కదా, చనిపోయిన 20 రోజుకి మా మొదలెట్టింది పెంట. యాక్చువల్గా అంటే ఇంకా మేము ఎవ్వరం ఆవిడ దగ్గరికి వెళ్ళకూడదు. ఆవిడ అంటే ఇప్పుడు డెఫినెట్గా ఒక్కతే వాళ్ళకి పిల్లలు లేరు, సో ఒక ఆవిడని మేము ఇంటికి తెచ్చుకుంటాం అన్న ఉద్దేశంతో ఎలాగ వీళ్ళతో రిలేషన్ అనేది కట్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మా అందరితో రిలేషన్ అనేది కట్ చేసుకుంది. మేము ఎవరం కూడా ఆ ఊరికి వెళ్ళడం, ఎవరం కూడా కలవం. ఇప్పుడు ఒకటి ఏం పెట్టిందంటే ఆస్తి మీకు కావాలి అంటే ఈ ఊరికి మీకు ఎటువంటి సంబంధం లేదని, ఈ ఆస్తికి మీకు సంబంధం లేదని మీరు సంతకాలు పెడితే మీ మీద ఉన్న కేసు మేము తీసేస్తాము అని. ఇప్పుడు కూడా ఇప్పుడు కేసు నడుస్తుంది, వీళ్ళు అక్కలు స్ట్రగుల్ అవుతుంటారు అనమాట. తినక మాత్రం మేము క్యాష్ పిటిషన్ చేసి అప్పటి నుంచి తీసేసుకున్నాము. వీళ్ళు 4 అక్కలు అంటే ఫస్ట్ వైఫ్ కుదరలేదు సరే, 3 అక్కలు కూడా బాగుంటారు చాలా. వీళ్ళ సిస్టర్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు, ఓన్ సిస్టరే కదా, మా మమ్మీకి ఓన్ సిస్టర్ పిల్లలు, మా పెద్దమ్మ పిల్లలే. సో వీళ్ళు 4 అక్కలు కూడా బాగా సపోర్ట్ చేస్తారు, బాగా సఫర్ అవుతున్నారు, ఇప్పటికీ కోర్టు తిరుగుతుంటారు అన్నమాట. రేపు కూడా వాళ్ళకి కేసు ఉంది. సో ఆవిడ బ్లాక్ మెయిల్ చేయడం ఏంటంటే ఊర్లలో మేనేజ్ చేసి సింపుల్ గా ఈ ఆస్తికి మీకు ఎటువంటి సంబంధం లేదు, ఊరికి రావు అంటే మీ మీద కేసు తీస్తామన్నారు. ఎటువంటి సాక్ష్యాలే లేనప్పుడు ఎక్కడ నడుస్తుంది? పోండి సరదాగా ఊరికి వెళ్ళినట్టు ఉంటుంది నెలకొకసారి అని నేను చెప్పాను, వెళ్ళేసి రండి సరదాగానే. వీళ్ళు చక్క ఒక క్యాంప్ లాగా వెళ్ళి నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను సరదాగా క్యాంప్ లాగా వెళ్ళి హ్యాపీ కోర్టులో కూర్చొని అన్ని చేసుకొస్తారు. ఇక్కడ పులిహోర తెచ్చానని చెప్పి ఒక అక్క అంటది, వీళ్ళక్క ఒక పూరీలు తెస్తారు, మంచిగా తినేసి ఎంజాయ్ చేసి వస్తాం నేను మా కో బ్రదర్స్ సరదాగా ఒక పిక్నిక్ వెళ్తాం పరికి. ఇప్పుడు వాళ్ళ వదిన కూడా కలిసి మాట్లాడుతుంది కానీ ఆమె ఏంటంటే మీకు మాకు ఇప్పుడు ఆస్తి ఇచ్చేసేది అని చెప్పి ఇంకో డే ఆ డే అనే శివన్ చెప్పేసింది, నా పేరు మీద ఏదైనా ఉంటే అది నీకే రాసి ఇచ్చేస్తాను బాబీ ఓకేనా, అనవసరం ఇది చిల్లర చేయకు అని చెప్పింది కూడా. బేసికల్లీ తను వాళ్ళ ఫాదర్దే కదా, వీళ్ళకి రైట్స్ ఉంటాయి కదా. అది ఆవిడకి ఏంటంటే ఆవిడ పాత జమానా టైప్ అనమాట, మీకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా మీకేంటి సంబంధం. ఆయన ఇంకోటి ఆమె కొంచెం చదువు అంత నాలెడ్జ్ లేని ఉన్న వ్యక్తి కాదు, పాపం ఇప్పటికీ మీరు బాగున్నారు కదా, మీరు హ్యాపీగా ఉన్నారు కదా, మీరు ఇదే మైండ్లో ఉంది కానీ అందరూ మేము కూడా వదిలేసాం కదా, పట్టించుకోవట్లేదు ఇప్పుడు యాక్చువల్గా. దాన్ని యాక్చువల్గా మొన్న ఇంకా అంత కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత
వీళ్ళు తలకు ఎంతెంత ఇస్తాందామా, దాని కూడా వీళ్ళు ఓకే అన్నారు. కానీ అది కూడా ఇవ్వట్లేదు ఇప్పటికీ. ఇంకా ఇప్పుడు మీరు రావాలి, నా పేరు మీద తీయాలి, ఇది మొత్తం ఇవన్నీ వదిలేస్తాయి. ఆ టైంలో నేను షూటింగ్లో కూర్చుంటే ఇల్లు కూలగొట్టేసింది, దాని తర్వాత పోలీస్ స్టేషన్కి డుమ్మా కొట్టిన శ్రీవాణి అని ఇలా నేను సెల్ఫోన్లో చూసేదాన్ని. ఇదేంటని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే, మేడం మీరు రాకుండానే రచ్ అవుతుందండి, మీరు వస్తే ఇంకా రచ్ అవుద్ది, అసలు మేము ఫోన్ చేసేందుకు మీరు రావద్దు, మేము ఇది ఎటువంటిది లేదని చెప్పి సిట్ చేశారు. ఓన్లీ అక్కడ ఇంకా ప్రెస్ వాళ్ళని మేనేజ్ చేశారనే నేను చెప్తానండి, ఎందుకంటే నిజ నిజాలు ఏంటనేది కనుక్కోకుండా ఒకరి మీద ఆరోపణ వేయటం అనేది చాలా తప్పు. నేను ఇంకోటి ఏంటంటే, పరువు నష్ట దావా కింద నేను ఇవన్నీ కేసులు కూడా పెడదామని అనుకున్నాను, కానీ మళ్ళీ మా మామయ్య గారు వదిలే, నువ్వు ఇదే ఇండస్ట్రీలో ఉన్నావు కంటిన్యూ చేస్తున్నావు కదా, అవసరం లేదు, నీ మీద ఇప్పుడైతే కేసు లేదు కదా వదిలేసి అని చెప్పేసి మా మామయ్య గారు. మెయిన్ న్యూస్ ఛానల్స్ ఏంటంటే, ఏదైనా ఒకటి చెప్పగానే ఫస్ట్ వేసేస్తారు అది. ఏదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో చెప్పాను కదా, అది చాలా రాంగ్ అంట నేను. యాక్చువల్గా ఇప్పుడు పోలీసు కోర్టులు ఇవన్నీ ఏంటి సాక్ష్యాధారాలు ఇవన్నీ చూస్తారు, న్యూస్ అన్నట్లు కాదు, ఫస్ట్ వేసేస్తారు, అంతే 3 రోజుల తర్వాత మళ్ళీ దాని గురించి చెప్తారు. మేము మెమెంట్ మెంత ఛానల్ పెట్టినప్పుడు కూడా ఫస్ట్ 1 మంత్ వచ్చి వాళ్ళని కమెంట్స్ యాక్చువల్గా, ఈమె వదిన మోసం చేసింది అది అని చెప్పి. కానీ తర్వాత అసలు అయిపోయాను అప్పుడు అనుకున్నాం. ఆడియన్స్ జనాలు కూడా చాలా మంచిలు, అంటే ఒకసారి మన గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళ మైండ్ సెట్ జనాలకి ఇంప్రెషన్ ఎలా ఉంటుంది, సీరియల్ ఎప్పుడు నెగిటివ్ షేడ్స్ తో ఇలా ఎప్పుడు తిడుతూ, అంటే పర్సనల్ గా నేను ఎలా ఉంటాననే తెలియదు. యూట్యూబ్ అందుకే నాకు బాగా నచ్చింది అనమాట, వాళ్ళు అదే నెగిటివ్ ఇంప్రెషన్ లో ఉండి మా వదిన చాలా సింపతి ఫేస్ తో మొగ్గు చనిపోయిన, ఆ సింపతితో నా మీద ఎన్ని తిట్టాలో అన్ని తిట్టింది తన పబ్లిసిటీ కోసం. తనకు మెయిన్ పాలిటిక్స్ కూడా ఇంట్రెస్ట్, సో ఆ సింపతి నా అలా గెయిన్ చేసుకుంటూ వెళ్ళింది అనమాట. ఇదేంటంటే, ఇది కంప్లీట్ నేను అప్పుడు తమిళ సీరియల్స్ కూడా చేస్తున్నాను, సౌత్ ఇండియా మొత్తం న్యూస్ అంతా స్ప్రెడ్ అయింది. అక్కడ తమిళ్లో కానివ్వండి, మలయాళంలో కానివ్వండి, తను కన్నడ లేడీ, సో అక్కడ కన్నడలో కూడా న్యూస్ అంతా వచ్చింది. 5 డేస్ ఎట్టేస్ట్ వచ్చి ఇదే న్యూస్ వచ్చింది. అప్పుడు అనుకున్నాను, అబ్బా బాబాయ్, నేను ఇంత పాపులర్ అని ఒక సెకండ్ హ్యాపీ కూడా ఫీల్ అయ్యా. అంటే 5 డేస్ అన్ని న్యూస్ ఛానల్స్ ఇదే న్యూస్ అనగానే ఇంకా షాక్ అయ్యాను. అస్సలు చిన్నప్పటి నుంచి చెప్తాను కదండి, మా మమ్మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది. సో ఆవిడ మాకు చిన్నప్పటి నుంచి మీకు పరుగులు ఆస్తుంది, మీకు ఈ ఆశ వస్తుంది అని ఎప్పుడు పెంచలేదు. తన గవర్నమెంట్ జాబ్ ఏదైతే ఉందో ఆ జీతంలోనే మేము పెరిగాం. ఫస్ట్ కూడా నేను మీకు చెప్పాను, మేము మిడిల్ క్లాస్ కూడా కాదండి, లోవర్ మిడిల్ క్లాస్గా నేను పెరగడం అనేది జరిగింది. సో ఆ చిన్న చిన్న బాధ్యతలు అన్నీ కూడా నేనే తీసుకున్నాను, అలాగే చేస్తూ వచ్చామని. సో ఆస్తుల మీద మాకు ఎప్పుడు కూడా ఈ ఆశ అనేదే లేదు. అది అనవసరంగా మా డాడీయే ఇచ్చేసారనమాట మొత్తం, వెళ్ళు అది చూడు ఇది చెయ్యని. మా మమ్మీ మీకు ఇది వస్తుంది అది వస్తుంది అని ఎప్పుడు చెప్పలే. అలానే పెళ్లి టైంలో కూడా మీకు ఆశిస్తామని కూడా వీళ్ళకి ఏమీ చెప్పలేదు. నా దగ్గర ఇది ఉంది, నా జాబ్తో ఇది సంపాదించాను, ఇది ఇంతలో పెళ్లి చేయగలను అంతే. వీళ్ళ కట్నాలు కూడా ఏమీ తీసుకోలేదు. ఏమి కాదు, వీళ్ళ 4 లక్షలకు కూడా అసలు ఆస్తి ఇంట్రెస్ట్ చెప్పాను కదా, ఆమె 5-6 లక్షలు 6 లక్షలు ఇచ్చేస్తుంది, మీరు ఇంకా రాకండి అంటే ఓకేనా సరే వీళ్ళు అంత. ఎవరు కూడా పాపం దేని మీద లేదు. సో కొంతమంది ఫ్యామిలీస్ బాగాలేవు, కొంతవరకు ఇప్పుడు ఆవిడ సింగిల్ లేడీ, పిల్లలు కూడా లేరు. 70% అన్న తీసుకో, 30% వాళ్ళకన్నా షేర్ చేయంటే ఆవిడ అది కూడా ఒప్పుకోవట్లా, అది వెరీ బ్యాడ్. అంటే శ్రీవాణి పట్టించుకోవట్లేదు, ఇంకా వదిలేసింది. అమ్మని మీ దగ్గర ఉంచుకుంటా, మమ్మీ మా దగ్గర. సూపర్, అమ్మ హ్యాపీ కదా? అయ్యో షీస్ వెరీ హ్యాపీ. చెప్తాను, నాన్నగారు కూడా ఉన్నారు, బెడ్ రిడర్ ఉన్నారు, ఉన్న దక్క దగ్గర ఉన్నారు. మీ సిస్టర్ దగ్గర ఉన్నారు? దగ్గరలో ఉన్నారు, దగ్గరలో. ఇప్పుడు అక్కడ ఆస్తులు అయిపోయినాయి, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల మీద మీద ఎక్కువ ట్రోల్స్ నడుస్తున్నాయి. మంచిదే కదా, మంచిదే. ఒక్కొక్క స్ట్రీట్ కి ఒక్కొక్క ఇల్లు, ఒక్కొక్క ఇల్లు కనేశారు, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ప్లేస్, ల్యాండ్స్. ఇదైతే నేను చూశాను, ఫ్లాట్లు కొనేస్తున్న విక్రమ్ శ్రీవాణి అని చెప్పేసి రకరకాల. ఒకటి ఇంకోటి ఇంకోటి ఘోరం అంటే, యూట్యూబ్ లో చూశాను నేను, శ్రీవాణి మేడం అంత ఎంత సంపాదిస్తుందో తెలుసా నెలకి అని చెప్పి, వాళ్ళ లెక్కలు ఇన్ని వ్యూస్ వస్తాయి, ఇన్ని వ్యూస్ కి ఇంత వస్తుంది, ఇంత రెవెన్యూ వస్తుంది, సో వీళ్ళు ఇంత మా పాప ఫంక్షన్ ఉన్నప్పుడు చాలా మంది వచ్చాయి అనమాట, ఆ మంత్ వీడియోస్ లో చాలా ఇంకా వచ్చింది. దాని డౌన్ పేమెంట్ కట్టి లోన్ తీసుకుని ఫ్లాట్ కొన్నాం. అయితే ఇంకో ఫ్లాట్ కి అడ్వాన్స్ ఇచ్చాం అంతే. ఈ లక్కీ ఇది వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి వచ్చింది, ఒక మంచి ఫ్లాట్ నచ్చింది, నాకు అడ్వాన్స్ ఇచ్చాం. అందుకని ఫ్లాట్ ఉంది, ఫ్లాట్ ఏం లేదు, నాకు ల్యాండ్స్ ఉన్నాయి, అది మా నాన్న గిఫ్ట్ డీడ్ ఇచ్చాడు. మా నాన్న సంపాదించిన మేము మాత్రం మేము సొంతంగా మెల్లమెల్లగా ఇప్పుడే సంపాదించుకుని దాచిపెట్టుకుంటున్నాం. నార్మల్గా ఇప్పుడు డైలీ సీరియల్ ఆర్టిస్ట్ అనగానే ఎక్కువ పేమెంట్స్ ఏమి ఉండవండి. అవునండి. దానికి ఏంటంటే దాని తగ్గట్టుగా మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం, రెగ్యులర్గా బిజీగా నేను ఈవెంట్స్ చేసేవాళ్ళు, నేను బిజీగా ఉండేదాన్ని అలా ఇది వెళ్ళిపోయింది. కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది మాకు యూట్యూబ్ నుంచి డెఫినెట్గా వస్తుంది, అది మీ అందరికీ నిజంగా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటాను. ఆ మాట కాదని అయితే నేను చెప్పను, డెఫినెట్గా మంచి ఇన్కమ్ వస్తుంది. అది ఎప్పటి వరకు ఉంటుంది అనేది తెలీదు, బట్ ఉన్నంత వరకు అదేం దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. రెండు ఫ్లాట్లు కాదండి, ఒక ఫ్లాట్ ఆల్రెడీ లోన్ లో ఉంది, ఒక ఫ్లాట్ కి అడ్వాన్స్.
అని ఇప్పుడు హోటల్ పెడుతున్నాం ఒకటి మణికొండలో. ఓకే, అంటే నా డ్రీమ్ అనమాట రెండు, ఒకటి స్కూల్ పెట్టాలి, ఒకటి హోటల్ పెట్టాలని. సో ఫస్ట్ టైం ఇప్పుడు ఇదవుతుంది. ఎందుకంటే రెండు చోట్ల జనం ఎక్కువ వస్తారు కాబట్టి. ఎందుకు చిన్నప్పటి నుంచి, నాకు చిన్నప్పటి నుంచి యాక్చువల్ పబ్లిసిటీ బాగా ఇష్టం అనమాట. అందుకనే ఏదో ఒక విధంగా న్యూస్ లో ఉండాలి, న్యూస్ లో ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ ఉంటారు చూడండి. అంతే, సూపర్. నేను సందీప్ అని మా స్ట్రైకర్స్ ఏమిటి, ఇద్దరం కలిసి పెడుతున్నాం హోటల్ మీ కడుపు నిండా. హోటల్ మీ కడుపు నిండా విన్నానండి నేను, ఆల్రెడీ జరుగుతుంది డిస్కషన్. అవును, కింద క్యాప్షన్ మేడం ఇంతే అని పెడదాం. కాదు కాదు, ద టేస్ట్ ఆఫ్ తెలుగు. ఇప్పుడు మీరు ఇంత చెప్పిన తర్వాత అసలు ఏంటి, యూట్యూబ్ ఛానల్ పెడితే ఫ్లాట్లు కొనేయచ్చా, అంత రెవెన్యూ వస్తుందా అని చెప్పేసి రివీల్ అయిపోయింది మేడం. అంతే ఎంత వస్తుంది మేడం? అంటే ఇది సుమన్ టీవీ అంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డిజిటల్ మీడియా ఇండియాలోనే పెద్దది కాబట్టి. సుమన్ టీవీ అనట్లేదు, పర్టికులర్ గా ఈ షోకి ఎంత వస్తుంది అంటే మనకి ఎపిసోడ్ కి ఎపిసోడ్ రెవెన్యూ అనేది యూట్యూబ్ లో ఇప్పుడు వైటి స్టూడియోలో తెలిసిపోద్ది. మీరు నార్మల్ గా అంటే చాలా షోలు జరుగుతాయి కాబట్టి నేను కాలిక్యులేట్ చేయను ఇప్పుడు. మొత్తం ఒకటే సరిపోను, మొత్తం ఎంత వస్తుంది కానీ అసలు రోషన్ అని లక్షలు పెట్టి బ్యాగ్స్ గిఫ్ట్ ఇవ్వడానికి. అరే నేను ఈ విషయం చెప్పడం మర్చిపోయాను, మొన్న ఒక పార్టీలో ఎంత వస్తుంది రోషన్ ఫంక్షన్ అండి, నార్మల్ ఒక ఫంక్షన్ లో కలిసి ఇంటర్వ్యూ అయిపోయింది కూడా. మొన్న ఒక ఫంక్షన్ లో నార్మల్ ఇలా నా హ్యాండ్ బ్యాగ్ పెట్టాను నేను, వీళ్ళందరూ కూర్చొని ఉన్నాం. అప్పుడు రోషన్ గారు వచ్చి ఏంటి అక్కడ నాటా దగ్గర తీసుకున్నారంటే నేను ఇప్పటివరకు యుఎస్ వెళ్ళలేదండి అని చెప్పేసి అన్నా సింపుల్ గా. మరి హ్యాండ్ బ్యాగ్ అంటే ఇది ఐఎన్ఆర్ అండి, ఐఎన్ఆర్ ప్రైస్ లోనే కొనుక్కున్నాను, అది కూడా ఇది నాది ఒరిజినల్ కాదు ఫస్ట్ కాపీ. అంటే ఇలాంటివి నేను 20 కొన్నాను యుఎస్కి వెళ్ళినప్పుడు అన్నాడు. 20 ఆ ట్రెండీ హ్యాండ్ బ్యాగ్స్ 20 ఎలా కొన్నారు, ఒక్కొక్క బ్యాగ్ 120,000 ఉంటది, నాకు 2,500 కొట్టింది కదా, 120,000 బ్యాగ్ ఎలా కొన్నారు, ఎవరికి కొన్నారు, అంత డబ్బు మీకు ఈ షో నుంచి వస్తుందా? ఈ షో కదండి, మా నాన్నగారు డైమండ్ స్పూన్ దెబ్బకి మనుషులు అవుతున్నారు. డైమండ్ స్పూన్ ఆయన చెప్పినట్టుగా అన్ని గిఫ్ట్ డీల్ మాకు కూడా అంది. ఆ ట్రెండీ బ్యాగ్స్ మీరు ఎవరికి? రెండు ల్యాండ్ లో మిగేసుకొని ఒక 2 కోట్లు బ్యాంక్ వేసుకొని ఇంట్రెస్ట్ తెచ్చుకోండి. వెరీ గుడ్, సూపర్. కానీ 20 బ్యాగ్లు అది అమ్మాయిల బ్యాగ్ కాబట్టి ఎవరికోసం తీసుకున్నారు ఆ ట్రెండీ బ్యాగ్స్? నాకు తెలిసి అమ్మలు పిన్నీలు అయితే అలాంటి బ్యాగులు డెఫినెట్ గా సపోర్ట్ చేయరు. మీరు ఆ 20 బ్యాగ్లు షోకి వచ్చే గెస్ట్ కి ఇద్దాం కొన్నాను. ఏదో ఒకసారి చూపించండి. అదే నెక్స్ట్ షో స్టార్ట్ అవుతుంది, అట్లీస్ట్ ఒక చూపించండి. ఇప్పుడు సారింతే అని ఒక షో స్టార్ట్ అవుతుంది, గిఫ్ట్ ఇచ్చి సారింతే. ఓకే, అవును. నేను మిమ్మల్ని క్వశ్చన్, మీకు మ్యారేజ్ అయిందా? అయింది. విక్రమ్ గారు కూడా ఉంది కదా, ఇద్దరు ఉన్నారు, ఆయన కూడా వచ్చారు ఆ రోజు. ఆ రోజు నేను కూడా ఉన్నానండి, కానీ ఆ రోజు మీ ఆవిడ లేదు, పక్కన ఉన్నారు, ఆవిడ లేదు, ఆయన ఇద్దరుతో ఉన్నారు. న్యూస్ ఛానల్ ఇలా అన్నమాట, ఇలా జస్ట్ అడిగేసి రోషన్ గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటే ఫస్ట్ వేసేస్తారు అంతే, అది నిజమా ఏముండదు, ఫస్ట్ వేసేస్తారు అంతే. రోషన్ కి గర్ల్ ఫ్రెండ్ పెళ్లి ఉండగా ఇంకో అమ్మాయి, దీని వల్ల బాగా బ్లేమ్ అయ్యారు కదా. కానీ డెఫినెట్ గా అండి, ఈ విషయంలో మన ఇండస్ట్రీ అనేది చాలా, ఎందుకంటే వాళ్ళతో కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నాను కాబట్టి నేనేంటనేది వాళ్ళకి తెలుసు కాబట్టి నా వర్క్ అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆగలేదు. సో ఏ 3 సీరియల్స్ అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను ఆ టైంలో, ఆ ఇష్యూ అయిన తర్వాత కూడా నేను అలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఈయనప్పుడు ఒక పెద్ద ప్రోగ్రామ్ ప్రొడక్షన్ కూడా చేశారు, కేవ్ కబడ్డీ అని జెమిని టీవీలో ఫీమేల్ ఆర్టిస్ట్ అందరూ కూడా కబడ్డీ ఆడారు, అది ఈయన ప్రొడక్షన్ చేశారు. మా వర్క్ ఎక్కడ ఆగలేదు, ఎక్కడ ఆగలేదు. అందుకే ఇండస్ట్రీ మాత్రం చాలా సపోర్ట్ చేసింది, అసలు కేర్ చేస్తున్నారు కదా అనమాట. ఇలా న్యూస్ వచ్చిందంటే కబడ్డీ ఇష్యూ అప్పుడు కూడా, కబడ్డీ ప్రోగ్రామ్ అప్పుడు కూడా ఒక ఇష్యూ అయింది కవిత గారితో, ఏదో పెద్ద గొడవే అయిపోయింది. అవును, నేను ఒక ఛానల్ లో కూర్చొని అంటే ఫస్ట్ టైం నాకు తెలిసి నాకన్నా పెద్దవాళ్ళని నువ్వు అని మాట్లాడటం, అలాగే కొంచెం 2-3 మాటలు గట్టిగానే అన్నాను, తిట్లు కాదు రివర్స్ లో మాట్లాడాను అనమాట. అప్పటి వరకు నేను పెద్దవాళ్ళతో ఎవరితో కూడా నువ్వు అని చెప్పేసి మాట్లాడడం కానివ్వండి, ఎదిరించి మాట్లాడడం లాంటిది లేదు. ఆవిడ చేసిన పనులకి నేను ఆ ఏజ్ లో, నా 25 ఇయర్స్ ఏజ్ లో అంత పెద్ద ఆవిడ అనాల్సి వచ్చింది, ఆవిడ అలా బిహేవ్ చేసింది అనమాట. అంటే ఆమెకేంటే ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేసిన తర్వాత కూడా కావాలని మీడియాకి వెళ్ళి అక్కడ ఏదో రికార్డ్ చేసి రచ్చ చేస్తే, మన వినోద్ బాల గారు కూడా టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన ఫోన్ చేసి చాలా రాంగ్ కవిత గారు ఇది, అలా మీరు మీడియాకి వెళ్ళి మాట్లాడడం
సెటిల్ అయిపోయిన తర్వాత ఇష్యూ మనీ సెటిల్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళడం చాలా బాగుంది. ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మెయిన్ ఏంటంటే మన ఆన్లైన్ షోస్ ఇప్పుడు మన టీవీ షోస్ ఏవైతున్నాయో ఒక షో చేసిన తర్వాత 45 డేస్ తర్వాత మనకి పేమెంట్ అనేది వస్తుంది. క్వైట్ కామన్, ఆర్టిస్ట్ అందరికీ కూడా తెలుసు. మనం ఏంటంటే ఆర్టిస్ట్ 70 మంది ఆర్టిస్ట్లు ఒకటేసారి మళ్ళీ దొరకడం అనేది కష్టమని 5 డేస్ ఎట్టేస్ట్ టెచ్ అనేది మేము షో అనేది కంప్లీట్ చేసేసాం. చేసిన తర్వాత నాకు మొత్తం పేమెంట్ ఒకటేసారి కావాలి అంటారు. సో ఒక్కరికి ఇచ్చారంటే మిగతా 69 మంది కూడా అడుగుతారు కదండి. అంత అమౌంట్ ఇచ్చేటంత పెద్ద పెద్ద ప్రొడక్షన్ మాది కాదు, మేమే స్టార్టప్లో ఉన్నాం అప్పుడు. సో ఆ టైంలో మీకు కావాలంటే ఒక చెక్ ఇస్తామండి, మీరు ఇదిగా పెట్టుకోండి, ఎప్పుడైతే మాకు అమౌంట్ రిలీజ్ అవుతుందో ఫస్ట్ మీకు ఇచ్చేస్తాం, అవసరం ఉందన్నారు కదా అని చెక్ అలాగే ఇచ్చాం. ఎప్పుడైతే పేమెంట్ రిలీజ్ అయిందో అక్క మీరు ఇప్పుడు చెక్ వేసేసుకోవచ్చు. ఇదైందంటే నేను నార్మల్గా క్యాజువల్గా అది జస్ట్ కొంచెం క్యాన్సిల్ రాసి ఇచ్చేస్తారా, మీకు అమౌంట్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసేస్తాను అన్న. ఫస్ట్ నువ్వు పంపించు, పంపించిన తర్వాత వచ్చిందా లేదా మా అమ్మాయి చూస్తుంది. మా అమ్మాయి అంటే ఎక్కడ లేని యాటిట్యూడ్తో, అంటే మేమేదో డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళం అని ఏదో కొత్త, అంటే చాలా నీచంగా మాట్లాడారు. నేను అక్కడ చాలా హర్ట్ అయ్యా. వచ్చేసి అంటే 70 మంది ఆర్టిస్టులు కదా, సో ఆవిడ ఒక్కదంతా ప్రాబ్లం ఏంది. సో మేము 69 మంది మాకు ఎంత లవ్ చూపించారు మేము అదే ఆనందపడతాం అనమాట. సో అందుకని ఆమె కేర్ చేయం. తను కూడా మీడియాకి వెళ్ళి మాట్లాడింది కాబట్టి అప్పుడు మన యాంకర్ సన్నీ బాగా ఫ్రెండ్, అతను కూడా చేశాడు అందులో. అతను భయ్యా నాకు మూర్తి గారు బాగా ఫ్రెండ్, మీరు రండి మీరు ఆన్సర్ ఇవ్వండి అని చెప్తే ఇక నేను మహామూర్తి అప్పుడు ఏబిఎల్లో ఉండేవారు ఆయన, అక్కడికి వెళ్ళి గట్టిగానే ఇచ్చాం అనమాట. పొద్దున 70 మందితో షూటింగ్ ఉంది, అందులో కొన్ని ఛానల్స్ వాళ్ళు కొంతమంది ఆర్టిస్టులను పంపించట్లేదు. అప్పటికప్పుడు ఇంకొక ఆర్టిస్ట్ని అరేంజ్ చేసుకోవాలని టెన్షన్లో ఉంటే నాకు శారీ తెచ్చి పెట్టాను, సరే అక్క నేను శారీ తీసుకొస్తాను. అప్పుడు నా మామకి షాపింగ్కి కుదరట్లేదు. ఆవిడ సీనియర్ ఆర్టిస్ట్, డిఫరెంట్ మేము రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటోళ్ళం, సరదా దోశలు వేసి పెట్టేవాళ్ళు. ఆవిడకి శారీ అంటే తిని వెళ్ళి శారీ ఇచ్చింది, సరే శారీ మీకు సార్ మా తరపున గిఫ్ట్ అని. అలా చేసినా సరే మా మీద అలా ప్రవర్తించడం నచ్చలేదు, కొంచెం ఎక్కడ హర్ట్ అయ్యాము. ఇండస్ట్రీలో ఇదొక్కటైనా చేదే అనుభవం శ్రీవాణి గారు. అంటే ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీ అంటేనే బేసికల్గా మాకు ఇష్టం కాబట్టి ఏదున్నా అలా వెళ్ళిపోతాం అనమాట. అంటే అది పెద్దగా చేదుగా అలాంటివి ఇవి కూడా నేనేం పెద్ద చేదు అనుభవాల కింద నేనేమి ట్రీట్ చేయను, అలా వెళ్ళిపోయింది. ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఒక్కరితో అయిందనికంటే 69 మంది మమ్మల్ని సపోర్ట్ చేసిన విధానం గురించి మేము ఆనందపడతాం. ఎస్, మనకి కమెంట్ పెడతారు, 100 మంచి కమెంట్లు వస్తాయి, 3 చెత్త కమెంట్లు వస్తాయి. డెఫినెట్గా మనం 100 కోసం ఆలోచిస్తాం కదా. అప్పుడు ఎవరైతే వర్క్ చేశారో ఇప్పటివరకు వాళ్ళు మా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ ఫంక్షన్స్ ఉన్నా ఇవి అలాగే మేము కంటిన్యూ చేస్తాం. లేదంటే మేము అప్పుడే కొత్తగా చాలా చిన్న వయసు ఉన్న వాళ్ళం, అంత పెద్ద షో బాధ్యత మాకు ఒక ఛానల్ వాళ్ళు అప్పచెప్పటం, వీళ్ళందరూ కూడా చాలా తక్కువ పేమెంట్స్కి మాకు చేయడం అనేది అది మాకు వాళ్ళతో ఉన్నటువంటి ర్యాపో అన్నమాట. అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ ఏ ఫంక్షన్స్ అయినా సరే మా గ్యాంగ్ అందరం అలా కలిసి, చాలా మంది అంటారు మీ ఫంక్షన్ కానీ బోల్డ్ మంది వస్తారంటే మేము అంతమంది కూడా మమ్మల్ని ప్రేమించారు, మేము కూడా వాళ్ళందరినీ కూడా ఎంతో ఇష్టపడతాం అనమాట. అది సూపర్. ఇప్పుడు విక్రమ్ గారిని శ్రీరామచంద్రులాగా ఫీల్ అవుతారా? ఎవరు మీరు? నేను మా ఆయన్ని మా ఆయనలానే ఫీల్ అవుతాను. అంటే ఏకీపత్ని వత్తుడు? నేను అలా ఏమి అలాంటి ఏమి ఆలోచించనండి, నేను మా ఆయన మా ఆయన అంతే అంతే అంతే. మీ ఆయనకి వేరే లవర్స్ ఉండరు? లవర్స్ ఉండరు కానీ ఫ్రెండ్స్ మాత్రం ఎక్కువ. అమ్మాయిలు ఎక్కువ ఉంటారు. నా ఫ్రెండ్స్ ఆయన ఫ్రెండ్స్. అసలు మీకు తెలిసినంత వరకు తప్పు చేయరు వేరే వాళ్ళతో? నేను అలాంటి అన్ని ఆలోచించనండి అసలు, ఎందుకంటే మా ఆయన అంటే నాకు తెలుసు కదా. ఎందుకు విక్రమ్ గారు మీకే న్యూడ్ వీడియో కాల్స్ వస్తుంటాయి? అది నిజంగా మరి ఎందుకో మరి, అంటే నేను ఎక్కువ సెల్ ఫోన్ తో బాగా. ఒక్క నిమిషం, మీకే ఎందుకు విక్రమాదిత్య అంటే మా ఆయన ఒక్కడు బయటికి చెప్పాడండి మీకు రాదని. ఏంటి? నాకు రాలేదు ఇంతవరకు. అది మీరు అబద్ధం చెప్తున్నారేమో. నువ్వు చాలా బాధపడుతున్నావు రానందుకు, అందుకే నేను చెప్తున్నాను. నీ నెంబర్ వాట్సాప్ చేస్తాను. మీకే అని పాయింట్ అవుట్ చేయకూడదు అలాగా? లేదు అంటే నాకేం కాదు కానీ ఆ రోజు చెన్నైలో అనమాట, అది చెన్నైలో ఉన్నాను. మరి నైట్ 12:30 అయింది, ఇలా మెసేజ్ చేసింది సార్ మీరు డెఫినెట్గా రాంగ్ కాల్స్ ఇలాంటివన్నీ కూడా చాలా తగులుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మా ఆయన అంటే నమ్మకం, మీరు ఇలా అని చెప్పేసి అంటారా, ఆయన ప్రతి విషయం కూడా నాతో షేర్ చేస్తారు. ఆ విషయం ఫస్ట్ ఫోన్ చేసిన శివానికి, శివాని ఇలా జరిగింది నువ్వేం టెన్షన్ పడకు ఎవరైనా కాల్ చేస్తున్నా అని చెప్పేసి. అంత ఇంకేముంది అది కూడా కాదు, ఆమె యూట్యూబ్ లో పెట్టేస్తాను యాక్చువల్ గా 50,000 అది బఫరింగ్ వచ్చింది కూడా. నువ్వు 50,000 ట్రాన్స్ఫర్ చేయబోద్దు అని లక్కీగా నేను జస్ట్ చూశాను. చూసి నేను కూడా స్క్రీన్ రికార్డింగ్ చేసి ఎందుకన్నా మంచిది అని చెప్పి మొత్తం అసలు ఏం చేస్తున్నాను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి నా నెంబర్ ఇచ్చారు నీకు అంటే వన్స్ ప్లీజ్ లిఫ్ట్ వీడియో కాల్ లిఫ్ట్ వీడియో కాల్ అంటే మళ్ళీ లిఫ్ట్ చేశా. నేను కానీ నిజంగా ఏదైనా మూడు రెండు ఇలా షర్ట్ ఇలా అన్నా సరే అయిపోయేది భయమైనది. ఓకే లక్కీగా చూసి ఇంకా కట్ చేసి ఇలా మళ్ళీ ఇలా కూర్చున్నాను. 5 నిమిషాల్లో ఆ వీడియో వచ్చింది. వెంటనే శివాని ఫోన్ చేశాను, శివాని ఒకవేళ యూట్యూబ్లో పెట్టేసినా ఏమి టెన్షన్ పడకు ఓకేనా, ఆమెనే బట్టలు ఇప్పేసి ఉంది, నేను మామూలు చూశాను అంతే. సో టెన్షన్ పడకంటే సర్లేండి ఇంత అర్ధరాత్రి నిద్ర లేపు చెప్పాల్సిన అవసరం అని. తర్వాత ఇంకొక ఏసీపీ గారు రామదాస్ తేజ గారు అని మంచి ఫ్రెండ్, ఆయన ఫోన్ చేశాను. తమ్ముడు ఏం లేదు నీ తప్పేం లేదు కదా, ఓకే ఓలీ నో ప్రాబ్లం అన్నాడు. పడుకున్నాను, మార్నింగ్ లేచాను. మళ్ళీ ఇక్కడ నేను బాంబే పోలీస్ అభి 20,000 జల్దీ బిజావో నైతో ఈ వీడియో అంటే
పెట్టేమ్మా పోస్ట్ చేయమనమ్మా, నాకు కూడా ఛానల్ ఉంది, నా దగ్గర కూడా స్క్రీన్ రికార్డింగ్ ఉంది, నేను మొత్తం వీడియో ప్రొసెస్ చేస్తా అని చెప్పి తర్వాత మళ్ళీ ఇంకా రాలేదు. తర్వాత మళ్ళీ 1 మంత్ తర్వాత ఇంకో వీడియో కాల్ అలానే వచ్చింది, అప్పుడు లిఫ్ట్ చేయగానే మళ్ళీ కట్ చేస్తాను. ఇంకా మెయిన్ ఏంటంటే ఈయన ఈవెంట్స్ ఎక్కువగా ఆర్గనైజ్ చేస్తుంటారు, ఈవెంట్ ఆర్గనైజర్ అయినా యూట్యూబర్ కంటే ముందు ఎక్కువగా ఈవెంట్స్ చేసేవాళ్ళు. కరోనా నుంచి కొంచెం తగ్గింది, సో ఈయన నంబర్ అనేది చాలా మంది దగ్గర ఉంటుంది, చాలా మంది దగ్గర ఈయన కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఉంటాయి. సో డెఫినెట్ గా ఎవరు దేనికి కాల్ చేశారనేది తెలియదు కదండి. నేను అదే చెప్తున్నాను కదా, మా ఇద్దరికి ఉన్నటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ కి ఒకరినొకరు మేము అర్థం చేసుకోగలం. చిన్న మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా చాలు, అది మెచ్యూరిటీ లెవెల్స్ లేని వాళ్ళకి అలాంటివి జరుగుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పెళ్ళి అనేది మనం ఆల్మోస్ట్ ఇంకా ఏమంటారు ఇంకా లైఫ్ లాంగ్ కూడా మొత్తం ఈయనతోనే ట్రావెల్ చేయాలన్నప్పుడు మనిషి, ఇప్పుడు నేను ఒక వాతావరణంలో పెరిగాను, కంప్లీట్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, బయటికి వెళ్ళకూడదు, ఫ్రెండ్స్ ఇలాంటి వాతావరణం. ఈయన అలా కాదు, మా మాయ్య గారు ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఫ్రీడమ్ ఇచ్చారు, ఎక్కడ కంట్రోల్లో పెట్టాలో అక్కడ కంట్రోల్లో పెట్టారు. సో ఇద్దరిది మ్యాచ్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఒకటేసారి నాలాగా ఈయన నాన్ వెజ్ తినకూడదు, ఈయనలాగా నేను నాన్ వెజ్ తినాలి అంటే కష్టం. కాబట్టి ఇద్దరిని ఒకరినొకరు అనేది బాగా అర్థం చేసుకున్నారు. మా పెళ్ళి అయినా నెక్స్ట్ వీకే తను చికెన్ తిన్న స్టార్ట్ చేసింది, అండ్ ఇప్పుడు నాన్ వెజ్ చాలా బాగుంటుంది నాకు. ఈయన కోసం వండిస్తాను, నాకు తెలియకుండా ఒకసారి తినిపించారు, దాని తర్వాత ఒక 4-5 ఇయర్స్ నుంచి చికెన్ ఒకటి తినడం అలవాటు చేసుకున్నాను అంతే. సో మన డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ కాజల్ కోసం మారిపోయినట్టు మిస్టర్ పర్ఫెక్ట్ శ్రీమణి గారు మీకోసం యూట్యూబ్ లో కమెంట్ పెడుతుంటారు, ఏదో చికెన్ తిని మొన్న పెడితే మీరు బ్రాహ్మణ్ వేయండి చికెన్ తింటారు మెసేజ్ పెట్టారు, నేను వెంటనే రిప్లై ఇస్తాను అన్నమాట. నేను నైట్ మంచి మూడ్లో ఉన్నప్పుడు రిప్లై ఇస్తుంటాను అలాంటి వాటికి. బ్రదర్ తను బ్రాహ్మణ్గా పుట్టింది కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంది ఒక రెడ్డిని, సో డెఫినెట్గా తను చాలా గొప్ప వైఫ్. మీ వైఫ్ని వాళ్ళు మారమని చెప్పు, అంత గొప్ప వైఫ్ ఎందుకంటే భర్త అడుగుజాలు నడుస్తుంది అనమాట. సో డెఫినెట్గా నేను నాన్ వెజ్ తింటే తను తింటుంది, ఇదేం తప్పు లేదమ్మా అని చెప్పి. బట్ భార్య అడుగుజాలలో భర్త అడవచ్చు కదా, మీరు చికెన్ మానుకోవచ్చు కదా. మన అంటే అలా కాదు, మన పూర్వీకులు అలా చెప్పలేదు. సపోర్టింగ్ వైఫ్ కాదు, మన పూర్వీకులు అలా చెప్పలేదు. మనకి భర్త ఇంటి పేరు భార్యకు వస్తుంది కానీ భార్య ఇంటి పేరు రాదు. ఇంకో విషయం ఏంటంటే నేను ఏమడగాలో అవే అడుగుతాను, మూర్ఖంగా ఇలాంటి అడగను. ఆయన తినే హ్యాబిట్స్ మానుకోండి, చిన్నప్పటి నుంచి అలవాటు మానుకోండి అని నేను ఎలా అంటాను. సో ఆయన కూడా నన్ను ఏం బలవంతం పెట్టలేదు తినాలి అని చెప్పేసి, నాకు నచ్చి నాకు అదొకటి నచ్చి తింటాను. అప్పుడప్పుడు అడుగుతారు, వద్దండి నాకు ఇష్టం ఏంటంటే వదిలేస్తారు. ఆయన బలవంతంగా నా నోట్లో కుక్ చేసి నువ్వు ఇప్పుడు రెడ్డి వెయ్యి అలాంటి చికెన్ అంటే నిజంగా నచ్చింది, నచ్చింది కాబట్టి నేను తింటున్నాను. అది ఈ నెటిజన్స్ కామెంట్స్ ఎలా తీసుకుంటారు మేడం? అసలు నేనైతే అసలు పట్టించుకోను. ఈయన ఒక్కొక్కసారి నేను ఏదైనా మూడ్ లో ఉంటే ఆయన రెస్పాండ్ అవుతానే అంటే అసలు రెస్పాండ్ అవ్వదు. చాలా ఇష్టం అంటే నెగిటివ్ కామెంట్స్ కి బాగా ఇస్తుంటా అన్నమాట. ఇప్పుడు చాలా మంది ఒకటి ఏంటంటే, ఓకే స్టార్టింగ్ లో అన్నాను లావు లావు అన్న టాపిక్ పక్కన పెట్టు అని చెప్పేసి. సో చాలా మంది ఇంత లావుగా ఉన్నావు, ఏ రీల్ చేసినా సరే లావుగా ఉన్నావు, ఇలా ఎందుకు రెడీ అవుతావు, ఇంత లావు ఎందుకు అవుతున్నావు, బాగా తింటావా, ఇలాంటి బోల్డ్ అని నెగిటివ్ కమెంట్స్ వస్తాయి రోజు. నేను ఒకటే ఒకటి అంటాను, సన్నగా ఉండాలి అందంగా ఉండాలని ఎవరికి ఉండదు. బేసికల్ ఇంకా నేను ఆర్టిస్ట్ని, నాకు ఎందుకు అనిపించదు. సో నాకుండే ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి, నేను ఎంతవరకు చేయగలుగుతానో, నాకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్, నాకున్న వర్క్ ప్రెషర్ వల్ల నాకు కుదరట్లేదు అంతే. సో కుదిరితే డెఫినెట్ ఎవరికండి ఇంత పొట్టేసుకొని ఇలా కూర్చొని ఇలా ఉండాలనిపిస్తుంది చెప్పండి, ఎవరికి అనిపించదు. కాబట్టి మాకున్నటువంటి వర్క్ ప్రెషర్ లో మాకు కుదరట్లేదు అంతే. సో మొన్నటి వరకు మెయింటైన్ చేసినంత వరకు మెయింటైన్ చేసాం, కానీ ఇప్పుడు ఇంకొన్ని వర్క్స్ అనేవి ఎక్కువ అయ్యాయి కాబట్టి కుదరట్లేదు. నెటిజన్ కామెంట్స్ నేను కొన్ని చూశాను కదా బయట, అంటే ఇప్పుడు ఈ మధ్య డాన్స్ షో ఏదో స్టార్ట్ అయింది, మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారా? అంటే దున్నపోతులు డాన్స్ చేస్తుంటుంది, మేము దాని అయితే చాలా నవ్వు కూడా తీసుకుంటాము. నేనైతే దానికి రిప్లై కూడా పెట్టాను, అయ్యో మీ ఊళ్ళో ఇద్దరు ఇల్లు బాగా డాన్స్ చేయగలుగుతాయా, ప్లీజ్ బ్రదర్ ఎక్కడో చెప్పాను, అడ్రస్ వచ్చి చూస్తాను, నాకు ఆ ఇద్దరు డాన్స్ చేస్తే చూడాలనుంది. అలా చాలా చాలా లేట్ తీసుకుంటాను చెప్పాను. అంటే అంటే ఇప్పుడు మనం లావున్నోళ్ళు బతకూడదా, లావున్నోళ్ళు డాన్సులు చేయకూడదా, లావున్నోళ్ళు రెడీ అవ్వకూడదా, నాకు అర్థం కాదు. అలాంటి ఇప్పుడు మీరు ఏమైనా సన్నగా ఉన్నారా, నేను 16 ఏళ్ళ పడుచు పిల్లను కాదు సన్నగా అందంగా కనిపించడానికి. ఇప్పుడు నాకంటూ 10th క్లాస్ చదివేటటువంటి కూతురు ఉంది, నాకు తగ్గట్టుగా నేను ఉన్నాను. ఇంకోటి ఏంటంటే చేయకూడదు అని చెప్పేసి అనకూడదు. నా చిన్నప్పటి నుంచి నేను ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను, నేను డాన్స్ చేస్తూ ఉన్నాను, యాంకరింగ్ చేస్తూ ఉన్నాను, డెఫినెట్ గా నా బ్రీత్ ఆగిపోయేంత వరకు నేను ఇదే ఇండస్ట్రీలో ఉంటాను. సో డెఫినెట్ నేను యాక్ట్ చేస్తాను. ఆ నెగటివ్ అనేది పక్కన పెడితే నన్ను సపోర్ట్ చేసి నేను బాగున్నాను, బాగా చేస్తున్నావు, చక్కగా నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. నా యూట్యూబ్లో నా వ్యూవర్షిప్ని చూస్తే నాకు అర్థమవుతుంది. సో నేను వాళ్ళ కోసం మాత్రం చేస్తున్నాను. ఎవరికైతే నచ్చట్లేదు ప్లీజ్ వేరే ఛానల్ చూడకండి. ఎందుకంటే నేను చారిటీలు ఎక్కువ చేస్తాను మేడం, మీకు తెలిసే ఉంటుంది, పాకిజా గారు కానీ దేవరాజ్ గారు ఇలా చేసినప్పుడు నేను బయట ఎక్కువ వెళ్ళినప్పుడు విజయవాడ, గుంటూరు చాలా మంది ఫ్యాన్స్ అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసినప్పుడు అడుగుతారు, ఇండస్ట్రీలో చాలా మంది సాఫ్ట్ సెన్సిటివ్ ఉంటారు, మీరు ఒక్కళ్ళే కనిపిస్తున్నారు, ఎవరు కనిపించరు, అంతగా ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేడంటే ఇదే ఆన్సర్ చెప్పాను. సాఫ్ట్ సెన్సిటివ్ అందరూ,
మీరు ఇచ్చే నెగటివ్ కామెంట్స్ వల్ల హార్డ్ గా మారిపోతున్నారు అందరు ఆర్టిస్ట్. ఈ విషయంలో నేను ఒకటి చెప్తానండి, ఛానల్ స్టార్ట్ అయినప్పుడు ఎవరో కింద ఒక మెసేజ్ పెట్టారు, అంటే మా దగ్గర అప్పుడు కూడా అంత అమౌంట్ అనేది లేదు, కొత్తగా ఛానల్ స్టార్ట్ అయినప్పుడు మెషిన్ ఒకటి కావాలక్క, నాకు ఇలా ఇబ్బందిగా ఉంది, హస్బెండ్ లేరు, సో డెఫినెట్ గా మెషిన్ ఇవ్వాలి అని చెప్పేసి మేము వెళ్ళి మెషిన్ ఇచ్చాం. తర్వాత ఒకరు ఫోన్ చేసి నాకు పేరెంట్స్ లేరు, మా ఏమంటారు హస్బెండ్ వాళ్ళ వైఫ్ ఇంకొక అమ్మాయి, నాకు ఇలా ఆ పేరెంట్స్ లేరు శ్రీమంతం అంటే మేమిద్దరం ఒక బస్ చేసుకొని, మేమిద్దరం అంటే మా స్ట్రైకర్స్ సందీప్ అతను కూడా ఇద్దరం ఒక బస్ చేసుకొని ముత్తజులను తీసుకొని ఒక 50 రూపాయలు క్యాష్ ఇచ్చి అంత వస్తే తను ఫ్రాడ్ అని తెలిసింది అనమాట. ఫ్రాడ్ అని ఏం లేదు, తను నార్మల్ గా డెలివరీ ఇదంతా అయింది, కాకపోతే మేము ఇలా వచ్చాం, మేము ఇలా అమౌంట్ హెల్ప్ చేసామని ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరికి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్లు మెసేజ్లు చేసి అందరి దగ్గర నుండి అమౌంట్ ట్రాన్స్ఫర్. అంటే ఫ్రాడ్ కాదు, నిజంగా గర్భిణీ కాకపోతే అందరికి శ్రీవన్ గారు ఇచ్చారు మీరు ఇవ్వరా అందరి డబ్బులు అడిగిందంట. అదే వాళ్ళ వాళ్ళ కామెంట్స్ వల్ల ఎవరైతే కామెంట్స్ నుంచి నాకు మెసేజ్ చేశారో మేము డైరెక్ట్ కాంటాక్ట్ కూడా తనదే ఇచ్చేసాం అనమాట, హెల్ప్ చేసే వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా అని. కానీ ఆశ ఉండొచ్చు అతి ఆశ ఉంచు ఉండకూడదు కదా, అమ్మాయి అలా చేసే దగ్గర నుంచి మేము ఆపేసాం అనమాట. హెల్ప్ చేయడం ఆపేసాం అనమాట. అందరికి మెసేజెస్ ఈ వీడియో పంపించి కొన్ని కొన్ని మెసేజ్ వస్తాయి మాకు, మరి ఘోరంగా అనే నాకు ఇల్లు కట్టుకోవాలి 3 లక్షలు పంపిస్తావా మేరకు చాలా వరకు చేస్తున్నారు, అది వరకు తెలిసిన మా చుట్టూరా ఉండే వాళ్ళకి అంటే అన్ని వీడియోస్ లో రావడం అనేది కష్టం, కానీ మాకు అయినంత వరకు అది చూసి మా ఫ్రెండ్స్ చాలా మంది తెలుసు అనమాట, మేము ఎవరెవరికి ఎంత హెల్ప్ చేసామో డిఫరెంట్ తెలుసు, అంటే అవి అన్ని వీడియోలు చేయలేము అన్ని చేయలేము. ఎక్కువ వీడియోలు చేయడానికి మీ ఈయన సపోర్ట్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే ఆమె సపోర్ట్? ఏం వీడియోలే ఇప్పుడు ఎందుకులే మీద ఎక్కువ? ఆబ్వియస్లీ అంటే ఇంట్లో అలాగా క్యాజువల్ చేస్తే ఆయనకి పెద్దగా నచ్చవు, ఎందుకు కాదనేది పాపం ఆయనకి, ఎందుకంటే ఆయన ఈవెంట్స్ ఆయన వర్క్స్ అనేవి బయట ఆయనకు వేరే సపరేట్ ఉంటాయి, నేను బలవంతంగా లాక్కొని ఇంట్లో వచ్చే కుళ్ళు వీడియోలు కుళ్ళు జోకులు అన్ని కూడా వేయిస్తూ ఉంటాను అనమాట అక్కడ, అందుకే అలా వచ్చి అలా 2-3 జోకులు వేసి వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు చీరల షాప్లని జనాలు కూడా ఎంకరేజ్ చేశారు, ముఖ్యంగా మనకి డబ్బులు వస్తున్నప్పుడు జనాలు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలా మేము చాలా లక్కీగా, అది మాత్రం నాదే ఐడియా, ఛానల్ పేరు దగ్గర నుంచి టైటిల్స్ దగ్గర నుంచి ప్లస్ వీడియోలు మాత్రం మనం ఏంటో అలానే ఉండాలి శివాని, అలానే చూపించాలి జనాలకి. సో నో మేకప్ నో మాస్క్ నథింగ్ అంటే మన, నేను ఇంకొకటి చెప్తాను ఈ విషయంలో, ప్రతి ఒక్కరు అలానే ఉండాలని కోరుకుంటా, అంటే మనం లోపల ఒకట బయట ఒకలాగా ఉండకూడదు ఎప్పుడు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే పర్సనల్ బ్లాగ్స్ చేసేవాళ్ళు ఇప్పుడు నేను పబ్కి వెళ్తాను అనుకోండి, బహిరంగంగానే చెప్పాలి, నేను అంటుంది అదే అనమాట, ఇప్పుడు నీతి మాత్రాలు చెప్పి నీతి సూత్రాలు చెప్పేసి రేపు ఎక్కడైనా కనిపించాం అనుకోండి, అప్పుడు ఎదవలేకపోతాం మొత్తం మీడియాలో. డెఫినెట్లీ చాలా మీకు పేర్లు చెప్పాను కానీ ఎంతో గొప్ప పండితుడు అమెరికాలో ఒక చిన్న పనికి మనం చూసాం, అవునవును, అంటే మనం మనం లోపల ఏంటో అది బయట చెప్పాలి బ్రదర్, నాకు అది ఇన్సైడ్ అవుట్సైడ్ వేరు వేరే ఉండకూడదు, నాకు అందుకే ఆర్జీవి నచ్చుతాడు ఆ విషయంలో, అతను ఏం చేస్తున్నాయి ఓడికి తగ్గుతున్నాయి, అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నాయి, నా పర్సనల్ ఎందుకు, అది నా పర్సనల్ కదా, అందుకు మీకు ఆర్జీవీకి నిజంగా ఒక 10 మంది అమ్మాయిలతో మందు అవుతూ పట్టుబడ్డా, అది పెద్ద కేసు కాదు, పెద్ద న్యూస్ కాదు, అదే ఒక వ్యక్తి చాలా పొద్దులేసి మంచి మాటలు చెప్పి మసాజ్ చేయించుకున్న సరే పరువు సింపుల్. ఎవరు నచ్చినట్టు వాళ్ళది, అందరికి ఇలాంటి భార్య దొరకదు కదా, అంతే కదా. బట్ మీ సబ్స్క్రైబర్స్ మీ వీడియోస్ బాగా లైక్ చేస్తారండి, ఎస్పెషల్లీ ఒక్కసారిగా మీకు వాయిస్ పోయింది ఒక సీరియల్ షూటింగ్ వల్ల అనగానే అసలు ఇంకా ఏం లేదు, నేను నిజమే అనుకున్నాను. నిజమేనండి, నిజం అనుకోవడం కాదు, అంటే నిజమే రాదేమో అన్న ఫీలింగ్ లో ఉండిపోయాం. నిజంగానే రా, ఇంకా మీ వాయిస్ కంప్లీట్ పోతుంది అనే పొజిషన్ వరకు నేను తెచ్చుకున్నాను. ఏంటి మేడం అది? నార్మల్గా ఇంకా బ్యాక్ టు బ్యాక్ నేను చాలా ఎక్కువ మాట్లాడతాను బేసికల్గా, అంటే చాలా ఎక్కువ మాట్లాడతాను, దానికి నేను చేసే నెగిటివ్ క్యారెక్టర్స్కి హై పిచ్లో గట్టిగా డైలాగ్స్ చెప్తాను నేను, మనకు డబ్బింగ్లో టెలికాస్ట్లో అంత ఉండదు కానీ ఒకటి సింగిల్ షాట్ అనేది పెట్టారు అక్కడ చాలా హై పిచ్లో, ఇలా స్లోగా వచ్చి లాస్ట్ ఇలా వచ్చే వరకు మా డబ్బింగ్ జానకి గారే ఏంటమ్మా ఎందుకు అలా చేస్తాను అంటే ఆ ఫ్లో అలాంటిది కదమ్మా అందుకని చెప్పేసి చేశానన్న, అప్పుడు కొంచెం గొంతు బొంగురు పోయింది, ఏముందిలే కొంచెం గట్టిగా వచ్చాం కాబట్టి పోయింది కదా అనుకున్నా, దాని తర్వాత వర్షాకాలం ఏం వర్షాలు పడుతున్నాయి కదా పోయిందేమో అనుకుని వేడివేడి నీళ్లు సూపులు ఇవన్నీ తాకటం వల్ల ఎక్కడైతే తరచానో ఇక్కడ ఆల్రెడీ స్వెల్లింగ్ వస్తుందంట మనకి, ఆ స్వెల్లింగ్ మీద నేను వేడివేడి వేయడం వల్ల చుట్టూరా ర్యాషెస్ రావటం, దానికి తోడు ఎక్కడైతే టిష్యూస్ ఉంటాయో ఆ టిష్యూస్ దగ్గరికి ఇంకా పోబోయింది, ఎప్పుడైతే వీళ్ళు అవుట్డోర్కి వెళ్తున్నారో నేను వెళ్ళాలంటే నా వాయిస్ ఈ టైప్లోనే వచ్చిందనమాట, సరే మీరు వెళ్ళండి నేను బయటకు వచ్చాక మాట్లాడకపోతే బాగోదు అని నేను అప్పుడు ఒక ఫ్రెండ్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్తే అప్పుడు చెప్పారు వాయిస్ని ఇంతలా వాడతారా, ఇంతలా హింసించారేంటి మీరు
ఆ ర్యాష్ ఇంకొంచెం టిష్యూ దగ్గర టచ్ అయినా మీ టిష్యూస్ అన్ని టేర్ అయిపోతాయి. మీరు 1 మంత్ ఎంత కామ్గా ఉండడం కుదిరితే అంత కామ్గా ఉండాలి. కొంచెం గట్టిగా మాట్లాడినా ర్యాష్ దాకా టచ్ అయిపోతాయి. ఆ వీడియో చూపించారు, వీడియో కెమెరా పంపించి అది మొత్తం ఇలా ఉంటుంది కదా, ఇలా తగ్గుతుంటే వాయిస్ వస్తుందంట, ఇక్కడ ఇక్కడ స్వెల్ అయిపోయింది, సో ఇవి టచ్ అవ్వట్లేదు, అందుకు వాయిస్ బయటికి రాలేదు. వాయిస్ బయటికి రాలేదు, ఆ చుట్టూరా స్వెల్లింగ్ వచ్చేసి ర్యాషెస్ వచ్చేసాయంట నాకు. సో నేను ఏమంటారు, ఫస్ట్ నేనైతే చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఏదన్నా నేను నా కాంటాక్ట్ ఏంటి, నా పని ఏంటి, నేను యాక్టింగ్ చేయాలన్న కష్టమే, వీళ్ళని పిలవాలన్న కష్టం, ఎవరికైనా చెప్పాలన్న కష్టమే, లోపల మాత్రం నాకు ఇంకేడు పాగట్లేదు, ఇవి లైక్ ఇలా ఉన్నానమాట అంతే. ఇంకా వీళ్ళకి వచ్చి చెప్పే వరకు నా ఫస్ట్ టైం నాకు తెలిసి చాలా ఫీల్ అయిపోయారు ఆయన బాగా. ఇంకోటి ఏంటంటే ఆ వీడియో చేయకూడదు అనుకున్నాను కానీ చేశారు. చేసిన తర్వాత కమెంట్స్ లో కొంతమంది ఆ కావాలని చేస్తున్నారేమో, యూట్యూబ్ వీడియోల కోసం చేస్తున్నారేమో అని అనుకున్నారు, అనుకుంటూ అనుకున్నారు కానీ దాదాపు చాలా కమెంట్స్ ఇప్పటికి కూడా నా కమెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే రీసెంట్వి కూడా చాలా మంది పెడతారు, మేడం మీకు వచ్చిన ప్రాబ్లమే మా హస్బెండ్కి కూడా వచ్చింది, మీకు వచ్చిన ప్రాబ్లమే మా బాబుకి కూడా వచ్చింది, మేడం నాకు కూడా ఇలాగే అయ్యింది. సో అలా ఎక్కువగా అంటే టీచర్స్కి కానివ్వండి, సింగర్స్కి కానివ్వండి, యాంకర్స్ కానివ్వండి, వాయిస్తో ఎక్కువగా ఎవరికైతే వర్క్ ఉంటుందో వాళ్ళకి అలా అవుతుందంట. సో మనకి ఏదో మనోళ్ళు వేడిగా తాగేయండి గొంతు క్లియర్ అయిపోద్ది అంటారు కదా, అలా వేడి మాత్రం తీసుకోకండి. ఆ డాక్టర్ మొన్న వెళ్ళాను నాకోసం, ఏదో కొంచెం చెవులు ప్రాబ్లం ఉంటే అని చెప్తున్నాడు, సార్ మీరు నన్ను ఫేమస్ చేశారు, మీరు చూపించిన రికార్డులు ఎక్కడో నా పేరు కనపడింది, వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి జంగ శివన్ గారికి ఏమైందండి, శివన్ గారు మీరే చేసింది అని చెప్పి నన్ను పాపులర్ చేశారు, థ్యాంక్ యూ సార్ అని చెప్పాడు నాకు. అసలు ఈ విషయంలో గ్రేట్ అని చెప్పుకోవచ్చు సుమ గారు. యా ఎప్పుడో తన జర్నీ ఇప్పటికి మార్నింగ్ నుంచి పడుకునే వరకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. సుమక్క గారికి అయింది, బాలసుబ్రహ్మణ్యం గారికి అయింది, సో చాలా మందికి అయింది. బట్ ఇదేంటంటే యూట్యూబ్ అదే అంటున్నాను, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ తీసుకునే వాళ్ళకి పాజిటివ్, వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది. ఇలా కనుక అయితే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి, నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పేసి. మేడం మీరు అన్నారు నాన్న సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, వచ్చేసాను అని. ఇండస్ట్రీ లోకం అని బతికేస్తున్నారు అప్పటి వరకు కూడా. మీ భుజం తట్టి శ్రీవాణి ఒక అక్కగా, ఒక వదినగా, ఒక నీతో ఉంటాం అని మిమ్మల్ని ముందుకు నడిపించిన మీ కో యాక్టర్స్ అంటే ఎవరని చెప్తారు? అందరూ అండి. నా సైన్యం అంటే అందరూ అండి, అందరూ. నేను వర్క్ చేసిన ప్రతి ఒక్కరు ఉంటారు కదా దాంట్లో, మన మన ఫ్యామిలీ అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అయ్యో ఆల్మోస్ట్ అందరూ నా ఫ్యామిలీ అనే ఫీల్ అవుతారు. నవీన గారు నా బెస్ట్ ఫ్రెండ్, అలా ఇంకా చాలా మంది కూడా ఉన్నారనమాట. సో అంటే మీరు కనుక మా ఫంక్షన్స్ మావి ఏమన్నా ఇవి చూసారంటే కనుక అందరూ ఉంటారు, మానే వాళ్ళు మెయింటైన్ అంటే వీళ్ళు దేవంచి చాలా ట్రావెల్ అవుతున్నాం కదా, సో చాలా ర్యాప్ మెయింటైన్ చేస్తాను అనమాట. ముఖ్యంగా నేను కూడా ఎక్కువ వాళ్ళకి ఏమన్నా అయినా సరే సజెషన్స్ అన్ని అడుగుతారు. నాకు పెద్దగా అలవాట్లేదు, ఈయన బాగా ర్యాపోస్ మెయింటైన్ చేస్తాడు అనమాట. నాకు చాలా అంటే నేను కొంచెం రిజర్వ్డ్ గానే పెరిగాను, అలాగే ఉండేదాన్ని అనమాట. ఈయన ఎప్పుడైతే ముందు జనాలతో మాట్లాడడం నేర్చుకో, నవ్వుతూ మాట్లాడడం నేర్చుకో, పలకరించడం, ఇవన్నీ ఆయనే నేర్పించినాయి. ఇంకోటి నాకన్నా ఎక్కువ ఫ్రెండ్స్ ఆయనకే ఎక్కువ ఉంటారు, నా ఫ్రెండ్స్ అందరు కూడా ఆయనతోనే మాట్లాడతారు, నాతో తక్కువే. ఓకే, అందుకనే మీరు ఇంట్లో ఏది జరిగినా కానీ ఒక 100-150 అంటే. ముఖ్యంగా టీవీ ఆర్టిస్టులు అంటే డెఫినెట్గా మాకు టీవీ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం, ఇక్కడ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా ఇష్టం అనమాట. హారితక కానీ మన నవీన కానీ మీరు అన్నట్టు ప్రశాంతి హిమజ చాలా అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు ముఖ్యంగా మాకు మా ప్రవీణ గారు, అనిల్ గారు వాళ్ళ ప్రొడక్షన్ లో 2 సీరియల్స్, రెండిట్లో మా ఇద్దరికి ఆఫర్ ఇచ్చారు. ఒక సీరియల్ లో నేను, ఒక సీరియల్ లో మా వారు. మధ్యాహ్నం శ్రీవల్లి సీరియల్ నేను మంచి క్యారెక్టర్, తనకి ఇష్టమైన మొదట్లో మెయిన్ క్యారెక్టర్. ఇంకేంటి సార్ ఫ్యూచర్ అంటే ఏంటి శివాని గారు అంటే? గో విత్ ది ఫ్లో, గో విత్ ది ఫ్లో. అంతే మూవీస్ లో చేయాలి, ఎందుకంటే ఇప్పుడు మీరున్న దానికైతే ఒక అమ్మగా బాగా సెట్ అవుతారు స్టార్ హీరోస్ కూడా. అలాంటి ఆఫర్ వస్తే ఏదన్నా ఒక మహేష్ బాబు గారికి, ఒక అల్లోజన్ గారికి, ఒక ప్రభాస్ గారికి. డెఫినెట్ గా చెప్పాను కదా, లాస్ట్ బ్రీత్ వరకు కూడా మేము ఇద్దరం ఇదే ఇండస్ట్రీలో ఉంటాం, వేరే ఈయన ఎన్ని బిజినెస్ లు పెట్టినా మేము ఇక్కడే ఉంటాం. కాబట్టి మేము ఏమంటారు యాక్టింగ్ పర్పస్, మా ఊపిరి పోయిన తర్వాత మా పాప కూడా ఇదే కంటిన్యూ చేస్తుంది, తన ఊపిరి ఉన్నంత వరకు కూడా ఇదే ఫీల్డ్ లో ఉంటుంది. ఏదో ఏదో చేసి ప్రొడ్యూస్ చేయడం, డైరెక్షన్ చేయడం, యాక్టింగ్ చేయడం, ఏదో ఒకటి చేసి. అంటే చిన్నప్పటి నుంచి ఆయన ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు, నేను ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను, మాకు దీన్ని దాటి ఇంకొక ప్రపంచం అనేది పెద్దగా తెలియదు. సో ఇక్కడే ఉంటాం, ఏదొచ్చి హ్యాపీగా చేస్తాం. అందరూ సైడ్ ఏదో ఒకటి పెట్టేసుకుంటారు, ఆ బిజినెస్ ఈ బిజినెస్ లో ఉండాలి, ఫైనాన్షియల్ గా మనం ఇక్కడ కాకపోతే అక్కడేనా. అదే అన్న, ఈయన బిజినెస్ లో అనేది స్టార్ట్ చేసిన ఈయన ఇదే ఇండస్ట్రీలో ఉంటాం, నేను ఇదే ఇండస్ట్రీలో అయితే పక్కా ఉంటాం.
సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మిమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న ఆడియన్స్ ఏం చెప్తారు? నేను డెఫినెట్ గా హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సీరియల్స్ లో చిన్నప్పటి నుంచి యాంకరింగ్ అయినా డాన్స్ అయినా సీరియల్స్ లో ఎలాగైతే సపోర్ట్ చేశారో అండ్ ప్రజెంట్ మేము ఇప్పుడు చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ని కూడా అంతే చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. డెఫినెట్ గా మీ అందరిని ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వారివా విక్రమ్, ఎస్ నేను కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఆల్బమ్స్ చేశాను, బంజారా మూవీ కూడా హీరో హీరోయిన్ చేసాము, యాక్షన్ యాక్ట్ చేసాము. సో ఇవన్నీ కూడా జనాలు చూశారు అని చెప్పి మాకు యూట్యూబ్ ద్వారా అయితే తెలిసింది. డెఫినెట్గా పెట్టిన తర్వాత మీరు చూపిస్తున్న ప్రేమ, ఆధార అభిమానులు అవన్నీ కూడా మేము లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం అనమాట. సో డెఫినెట్గా మిమ్మల్ని మేము నా చివరి బ్రెత్ వరకు చెప్పినట్టు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. ఎప్పుడు ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వరు కదా మీరు, అసలుకి బయటకి రారు, ఏంటి రీజన్ ఏముంది అంటే యూట్యూబ్, ముఖ్యంగా యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఇద్దరు కలిసి ఇవ్వం ఇంట్రెస్ట్. ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పాలి, బాగా చెప్పావు, మంచి క్వశ్చన్ అడిగా. నేను కూడా ఒక వైలెంట్ వైరల్ క్వశ్చన్ అడుగుతాను. నువ్వు మన నుంచి స్టార్ ఇంటర్వ్యూ చేస్తావు అప్పుడప్పుడు, కాలు మీద కాలేసుకుని ఇంటర్వ్యూ చేస్తావు ఎందుకు? అది నా అలవాటు అంతే. బట్ ఈ రోజు వేసుకోలేదు. ఈ రోజు వేసుకోలేదు అంటే ఏమో కుదరలేదు, ఇవాళ కుదరలేదు. అంటే మీరు కూడా స్టార్లను మర్చిపోతాను, మర్చిపోయి ఉంటాను. వెరీ గుడ్, మాక్సిమం వేసుకోకూడదు అని ట్రై చేస్తాను. మధ్యలో ఎప్పుడైనా కాలు నొప్పిగా ఉంటే మటుకు అట్లా వేసుకుంటాను, వండర్ఫుల్, మళ్ళీ తీసేస్తా. వెరీ గుడ్. కానీ నాకు నిజంగా ఇంటర్వ్యూ నచ్చింది ఏంటంటే, ఎందుకు ఇవ్వమంటే యూట్యూబ్ కొన్ని ఛానల్ ఇంటర్వ్యూస్ చాలా ఘోరంగా రెడీ తయారయ్యాయి. అంటే ఏంటంటే, ఒకప్పుడు ఇంటర్వ్యూస్ ఏమో అవసరం, ఇంత సక్సెస్ అయిన తర్వాత మీరు ఎలా సక్సెస్ అయ్యారు, మన ఆడియన్స్ కూడా వాళ్ళు మిమ్మల్ని మీరు అన్నాను మంచి మాట, ఇప్పుడు యూట్యూబ్ పెడితే లక్షలు సంపాదించవచ్చా అని తెలిసింది ఆడియన్స్కి అని అలా ఉండే ఒకప్పుడు ఇంటర్వ్యూస్. ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎలా ఉన్నాయంటే వైరల్ అవ్వడానికి, అంటే ఎవరు వచ్చేసి ఆ హీరోయిన్ నా గర్ల్ ఫ్రెండ్ అయ్యంటే ఆయన ఒక 40 ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, నా చిన్నప్పుడు ఈటీవీలో ఒక న్యూస్ వచ్చింది, ఒకరోజు ఒక అతను శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాను, నన్ను మోసం చేసిందని వాడిని పిచ్చోళ్ళ పరిగణించేసి తీసి పడేశారు అన్ని. కానీ ఇప్పుడు అలా కాదు, అలాంటి పిచ్చోళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, సెలబ్రిటీలను చేసేస్తున్నారు అనమాట. అలా అంటే అంటే ఇంకోటి అది ఇంటర్వ్యూస్ కూడా ఎలా ఉంటాయంటే అవమానించడానికి పిలిచిట్టు ఉంటుంది. ఆనందంతో ఇంతకు ముందు మేము చాలానే ఇచ్చాం, కానీ ఇప్పుడు ఏంటంటే మా వ్యూవర్షిప్ వెళ్ళాలి, మాకు రెవెన్యూ రావాలి, ఏదో క్వశ్చన్ వాళ్ళని హర్ట్ అయ్యేటట్టు ఇచ్చేయాలి, మనం దానికి ఆవేశపడిపోయి ఆన్సర్, ఇలాంటి ఇంటర్వ్యూసే ఉన్నాయి. కాబట్టి చాలా చూసీగా దానికి మాత్రం వెళ్తున్నాం అనమాట. సుమన్ టీవీ రోషన్ ఫోన్ చేసావు కాబట్టి వచ్చాను. థ్యాంక్ యూ. అదే అందుకని ఎక్కడ రాదు కదా, నేను కూడా యూట్యూబ్ ఇంటర్వ్యూస్ అంటే కమర్షియల్ అయిపోయాయండి. ఏదో వాళ్ళని మర్యాద ఇచ్చినట్టు కాదు, వాళ్ళని ఎక్కడెక్కడ తగ్గిద్దామా, ఎప్పుడెప్పుడు మనం కంటెంట్ ఇలాగే ఉంది తప్ప. ఇప్పుడు మీరు ఎంత నీట్ గా క్వశ్చన్స్ అయితే అడిగారు, వాళ్ళ బయట మాత్రం లేదు, అందుకే వెళ్ళట్లేదు. మేము చూస్తున్నాం ఇంటర్వ్యూస్ చూస్తాం వేరే వాళ్ళవి, మాకు జాలి వస్తుంది. మేము చెప్తాము అన్న ఫీలింగ్ కామెంట్స్ లో కూడా ఉంటాయి ఉంటాయి. మేము అలా ఇలా ఉండబట్టే 7-8 ఇయర్స్ నుంచి మమ్మల్ని అభిమానులు ఆదరిస్తున్నారు, సూపర్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ కూడా ఆదరిస్తున్నారు. ప్రతి ఇంటర్ సుమన్ టీవీ మైక్ వెళ్ళింది, మా అడుగులు పడ్డాయి. నిన్న నాకు సుమక్క కూడా చెప్పింది, నిన్న నేను ఒక వీడియో చేసాం, సుమన్ టీవీ ఇప్పుడు చాలా వరల్డ్ వైడ్ ఫారిన్ కంట్రీస్ లో కూడా షూటింగ్ చేయబోతున్నారంట కదా, బట్ చాలా గ్రేట్. అసలు ఒక యూట్యూబ్ ఛానల్ లాగా స్టార్ట్ చేసి అందరికి ఇన్స్పిరేషన్ ఒక విధంగా చెప్పినట్టుగా. అండ్ నువ్వు ఇంకా గ్రేట్, ఒక యాంకర్ గా స్టార్ట్ అయ్యి నవ్వు సీఈఓ ఫర్ సుమన్ టీవీ. డెఫినెట్ గా ఆ మనిషితో ఉంటేనే సక్సెస్ ఎదురవుతుంది. మనం వద్దన్నా సరేగా దీన్ని ఇలాగే మెయింటైన్ చేస్తూ చక్కగా ఇంటర్వ్యూస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ మా టీవీ ఆర్టిస్టులు అందరినీ కూడా మంచి ఇంటర్వ్యూస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో మేడం, మేడం వింతే వారేవా విక్రమ్, నిజంగా మీ ఇద్దరికి థ్యాంక్స్ అండి. నాకు తెలిసినంత వరకు ఈ ఇంటర్వ్యూ చాలా స్మూత్ వేలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా టచ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడలేదు, ఓపెన్ గా ఫస్ట్ టైం ఇలా ఓపెన్ గా మాట్లాడలేదు. ఇది మాత్రం నిజం, అసలు వీళ్ళ వదిన మ్యాటర్ చెప్పడానికి చాలా ప్లాట్ఫామ్, మాకే ప్లాట్ఫామ్ ఉంది, మేమే చెప్దాం అనుకున్నాం. కానీ ఎందుకు ఇప్పుడు ఆడియన్స్ మర్చిపోయారు పాపం, కానీ డెఫినెట్ గా మాకు గుర్తు చేశారు, చెప్పాలి చేశారు. ఎందుకంటే నాకు ఎటువంటి ఆశ లేదు అని ఒక అమ్మాయి ఎప్పుడు చెప్పదు కదా, ఎవరికైనా ఆస్తుల మీద, బంగారాల మీద, అన్నిటి మీద ఏంటంటే తను చెప్పింది అదే, తిను ఇలా నాన్నకి సెకండ్ వైఫ్ కూతురు, డెఫినెట్ గా ఆమె ఓన్లీ మీడియా వస్తుంది అన్న విషయం తప్ప అసలు ఈమె పరిగెళ్ళింది లేదు. ఈమె ఎందుకు అసలు దౌర్యరాశం ఎందుకు చేస్తుంది శ్రీవాణి,
కట్నం ఎప్పుడు చేస్తావు అని చెప్పి ఎందుకు అడుగుతా అసలు, అంతే కదా ఇంత బిజీగా ఇక్కడ ఉన్నప్పుడు తానే కట్నం తెచ్చుకోలేదు. ఆ టైంలో ఇంకా నేను 3 స్టేట్స్ లో షూట్ చేస్తున్నాను, చెన్నైలో, కొచ్చిన్ లో, హైదరాబాద్ లో. నా డేట్స్ నాకే లేవు. సరే జరుగుతుంది మేడం. సో దేవుడు మంచి కూతుర్ని ఇచ్చారు, మీలాగా మీలో కలిసిపోయే ఒక మంచి అమ్మాయిని ఇవ్వటం అనేది గ్రేట్. ఎందుకంటే రకరకాల మెంటాలిటీతో పెరుగుతున్నారు పిల్లలు ఇప్పుడు. అలా కాకుండా అమ్మ నాన్న ప్రపంచం, అమ్మ నాన్న ఏ చెప్తుంది, అమ్మ నాన్న ఎలా ఉంటే అలా నేను కూడా ఉండాలి, అలానే పెరగాలని నిజంగా ఐ మీన్ చూసినప్పుడు అనిపించింది. ఇలాంటి ఒక అమ్మాయి ఉంటుంది చాలు ఇంటికి, అంతే కలరాత్రులు మారిపోతాయి. సో మచ్. సో శ్రీవాణి గారు అండ్ విక్రమ్ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ గా ప్రిజ్మాస్ వారి తరపు నుంచి మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ మేడం. సూపర్. ఇప్పుడు ప్రెసెంట్ మోస్ట్ ట్రెండింగ్ కాస్మెటిక్ ప్రొడక్ట్ అన్నమాట. సూపర్. అండ్ స్కిన్ కేర్ కి అండ్ హెయిర్ కి కూడా సంబంధించిన ప్రొడక్ట్స్ వీళ్ళు ఇస్తున్నారు, మాకు చాలా అవసరం. వాళ్ళ తరపు నుంచి మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్. థాంక్యూ సో మచ్. చేస్తారు ఇవి? ఆ హెయిర్ నేను ఇప్పుడు కొంచెం రాలుతుంది, కింది శ్రీవాణి కొంచెం తెల్లగా అవడానికి. సూపర్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్.